ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభురక్షకుడైన వారి వరిణామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇజ్రాయిల్ చరిత్రలో నుండి ఆహాబు ఎజ్బేలు వారు పరిపాలన చేసినటువంటి కాలము ముఖ్యంగా ఆ కాలంలో ఇజ్రాయేలీల పరిస్థితులు స్థితిగతులు అనేటువంటివి ఎట్లా ఉన్నాయి అటువంటి స్థితిలో దేవుని యొక్క మాటలను మరలా ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళటానికి భక్తి కలిగినటువంటి పరిస్థితులను నెలకొల్పటానికి దేవుడు చేపట్టినటువంటి చర్యలను గురించి మనం గమనిస్తూ ఉన్నాం విశ్వాస జీవితము ఎప్పుడు కూడా దేవుని మీద మనము ఆధారపడి జీవించటానికి విశ్వాస జీవితానికి మనకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేమిటి అంటే మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి అంటే దేవుణ్ణి మనం నమ్మటం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతామో దేవుని మీద ఆధారపడి జీవించగలుగుతాం దేవుణ్ణి మనం నమ్మలేదు అంటే ఒక ప్రమాదం ఏర్పడుతుంది అదేమిటి అంటే ప్రశ్నించడం మొదలు పెడతాం ప్రశ్న అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడైతే నమ్మకం ఉండదో అక్కడ ప్రశ్న అనేటువంటిది వస్తుంది అవునా అలాగా అలా జరుగుతుందా లేకపోతే ఇలానా ఆయన నన్ను పోషిస్తాడా నాకైనా సహాయం చేస్తాడా ఆయన నమ్ముకుంటే నా జీవితం బాగుంటుందా నా కుటుంబం బాగుంటుందా నాకు కావలసినటువంటి పరిస్థితులను ఆయన సమకూర్చగలుగుతాడా ఈరోజు ప్రపంచాన్ని కనుక చూసినట్లయితే వాళ్ళు ఒక పనికి వెళ్ళేటువంటి వాళ్ళు యజమానిని ప్రశ్నించరు ఆయన దగ్గరికి వెళ్తే పర్లేదండి బాగానే ఉంటుంది ఓ ప్రైవేట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇంకా చూసినట్లయితే ప్రపంచంలో మనిషి ఏ చిన్న ఒక పరిస్థితి దొరికినా దాన్ని ఆధారం చేసుకుని జీవించడానికి నేర్చుకుంటూ ఉంటాడు ప్రశ్నించడం కానీ దేవుడు ఆయన ఎంత మేలు చేసినా గానీ దేవుడిని ప్రశ్నిస్తూనే ఉంటున్నాడు మనిషి ఇది చాలా చెడ్డ అలవాటు ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆరవ వచ్చినాన్ని గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు ఏమంటాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమో అని చెప్పేసి అంటాడు కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి ఉండాలి దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడిని నమ్మవలను కదా తను వెదికేటువంటి వారికి దేవుడు ఫలం ఇస్తాడు అనేటువంటిది నమ్మాలి ఎప్పుడు కూడా దేవుని ఎబిలిటీని మనము ప్రశ్నించకూడదు ఇజ్రాయిల్ చరిత్రను మనం చదివేటప్పుడు ఇదే విషయము దేవుడు నేర్పిస్తూ ఉంటాడు వాస్తవంగా మనం గమనించినప్పుడు ఇజ్రాయెల్ చరిత్రలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్తను పంపించినప్పుడు ఆయన్ని పంపించి ఆహాబును ఒక రకంగా చాలెంజ్ చేయమన్నట్లుగా అక్కడ దేవుడు తెలియజేసినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే మొదటి రాజుల గ్రంథము మనం చూసినట్లయితే దేవుని వాక్యమే రీతిగా చెప్తూ ఉంటాడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదివినప్పుడు అందులో గిలాదు కాపురస్తుల సంబంధి తీష్వీయుడైన వెళ్ళి ఆహాబ్ నొద్దకు వచ్చి యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇజ్రాయెల్ దేవుడైన అయహోవ జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించను నా మాట ప్రకారం కాక మీరు ముఖ్యంగా రాజులను వాళ్ళ పరిపాలన కనుక చూసినట్లయితే ఇవాళ ఉన్నటువంటిది డెమోక్రసీ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఈరోజు దాదాపుగా భారతదేశంలో కూడా డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక రకంగా ప్రజలే వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు అంటే ప్రజలు పరిపాలన చేయటం అంటే ప్రజలందరూ కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తుల చేత పరిపాలన జరుగుతుంది అంతే కదా ఎలక్షన్స్ అని అంటాం ఎన్నికలు మనం ఏం చేస్తామంటే మనమే మనల్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం మన తరపున ఒక వ్యక్తిని పెట్టుకుంటున్నాం ఒకవేళ ఎమ్మెల్యే అనవచ్చు లేకపోతే మీరు ఎంపీ అనవచ్చు అదంతా కూడా అంటే మనందరి తరపున వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ పరిపాలన జరుగుతుంది అంటే ఒక రకంగా ప్రజా పరిపాలన అనమాట అదే మీరు రాజుల కాలంలో కనుక చూసినట్లయితే అక్కడ ప్రజల పరిపాలన ఉండదు అక్కడ ఎవరి పరిపాలన ఉంటుందంటే రాజు రాజు మాత్రమే పరిపాలన చేస్తాడు శాసనం కూడా ఆయనే చేస్తాడు ఆయన ఒక్కడే ఇక ఇంకెవరు కూడా నిర్ణయాలు తీసుకోవటానికి లేదు ముఖ్యంగా మనకు ఇప్పుడు కూడా రాజు ఒకవేళ తలదీసే అన్నారనుకోండి ఆయన ఏ కోర్టులోకి వెళ్ళి అప్పీల్ చేసుకోవాలి రాజు ఇలా నన్ను అన్యాయంగా తలదీసేయమంటున్నాడు ఇలాగా ఇది న్యాయం కాదు అని ఎవరికెళ్ళి చెప్పుకోగలడు ఇవాళ ఒకవేళ ప్రభుత్వాలు ఏదైనా కానీ చేసినా కానీ దాన్ని వెళ్ళిపోయి మనకి జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది కదా కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కదా ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కోర్టులో అంటే ప్రజలకు అవకాశం ఉంది ఒకవేళ రాజు కనుక పరిపాలన చేస్తున్నారు రాజరికం కింద ప్రజలు ఉన్నారు ఎవరిని వెళ్ళి వాళ్ళు ఆశ్రయించడానికి కుదురుతుంది అవకాశం ఏమైనా ఉంటుందా అంటే ఒక రకంగా చెప్పినట్లయితే మనం నియంతృత్వం అని అంటాం కదా ఇక ఆయన ఆయన చేసిందే శాసనం ఇక అంతే రాజ్యంలో ఆయన ఆయన మాట ఇక అంతే అది తప్ప రెండు అనేటువంటిది ఉండదు ఇక అంతే ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఆయన మళ్ళొకసారి గమనించండి పదిహేడో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఇంటెన్సిటీ ఆ తీవ్రతను మీరు గుర్తించండి నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటించను నీ దేశంలో నేను చెప్పినట్లే జరిగిద్ది నువ్వు చెప్పినట్టు జరగదు నువ్వు చెప్పినట్లంతా నడవదు నీ దేశంలో నేను చెప్పినట్లే నడుస్తుంది అని చెప్పాడు అనుకోండి ఎట్లా ఉంటుంది అట్లా కాదు ఇవాళ మన ఇంటికి ఎవరైనా వచ్చి మీ ఇంట్లో నేను చెప్పినట్టే నడిచిద్ది నువ్వు చెప్పినట్టు నడవదాయా అన్నారనుకోండి ఎట్లా ఉంటుంది సరేలే పోనీ మీరు చెప్పినట్టే నడిపించండి అంటారా ఎట్లా క్రైస్తవులం కదా లోబట్టడానికి నేర్చుకుంటున్నాం కదా మీరు చెప్పినట్టే నడిపించండి లోబడతాం అంటామా వెంటనే నువ్వెవడు నా ఇంట్లోకి వచ్చి నేను చెప్పినట్టు జరిగిద్ది నువ్వు చెప్పినట్టు జరగదు అంటానికి అని అడుగుతామా అడగమా అలాంటిది రాజు పరిపాలన చేస్తుంటే ఆయన రాజ్యంలోకి వచ్చి ఆయన అధికారం కాదు అంటే మరొక రకంగా చెప్పినట్లయితే నీ అధికారం ఏమీ లేదు అని ఆయన అధికారాన్ని ఛాలెంజ్ చేయటం వాస్తవంగా మీరు అక్కడ గమనించండి ఆయన అధికారాన్ని ఛాలెంజ్ చేయటం ఎంత కోపం తెప్పిస్తుంది అది నా మాట కాక ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించను ఆ మాట చెప్పటానికి చాలా ధైర్యం ఉండాలి నీ రాజ్యంలో నువ్వు చెప్పింది అంత కూడా చల్లదు అయిపోయింది ఆ రోజులు ఇంకా చెప్పాలంటే అయిపోయినాయి కాదు అసలు ఎప్పుడు వాళ్ళు చెప్పింది చల్లదు దేవుడు చెప్పినట్లే నడుస్తూ ఉంటుంది వచ్చేసాడు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చాడు ఏం అనేటువంటిది పైన ఇంట్రడక్షన్ మనకి ఇస్తూ ఉన్నాడు వచ్చేసి నువ్వు చెప్పినట్లు జరగదు నేను చెప్పినట్లే జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు వాస్తవంగా దీన్ని ఈ తీవ్రతను మనం అధ్యయనం చేస్తూ గనుక వెళ్ళినట్లయితే ఏలియా చాలా రిస్క్ చేశాడు తన ప్రాణానికి అంతే కదా ఈ మాట గనుక విన్నప్పుడు ఎవడాడు పట్టుకోండి అని అన్నాడు అనుకోండి మీరు పారసీక రాజ్యాన్ని గురించి వాళ్ళ చట్టాల గురించి చదివేటప్పుడు ఈ నెస్తేరు గ్రంథంలో కూడా రాజు పిలవకుండా రాజు ఎదురుకి వెళ్తే రాజు ఎదుటి గనక వెళ్తే వాళ్ళ ప్రాణమే పోతుంది రాజు పిలవకుండా రాజు ఎదుటికొస్తే వాళ్ళ ప్రాణమే పోతుంది పిలవకుండా వస్తేనే ప్రాణం పోతుంది అని అంటే రాజు ఎదురుకొచ్చి నువ్వు చెప్పినట్టంతా నీ రాజ్యంలో నడవదు నేను చెప్పినట్టే నడుస్తుంది ఒక రకంగా నువ్వా నేనా రాజు ఆయనకు ప్రశ్న వస్తుంది ఏంట్రా బాబు ఎట్లా చెప్తున్నాడు ఇంతకీ రాజు ఆయన నేనా అని పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి వింటే అవమానమే కదా రాజుకి ఇప్పుడు ఇంత సీరియస్ వర్తమానం చెప్తే దేవుడు ఎంత బాగా చూసుకోవాలి ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే రిస్క్ను బట్టి మనం ఏం చేస్తామంటే డిమాండ్ చేస్తూ ఉంటాం ఏదైనా పని చేయమన్నప్పుడు కూడా ఎట్లా మనం డిమాండ్ చేస్తాం ఒకసారి నేను చదువుతూ ఉంటే సామెతల గ్రంథం గుణవతి అయిన భార్య దొరుకుతారు ఆమెను గురించి ఆమె బంగారం కంటే విలువైనది అని అంటాడా వెండి కంటే విలువైనది అంటాడా వెండి బంగారం కదా ముత్యము కంటే అని చెప్పేసి అంటాడు ఎందుకు ముత్యము కంటే వాస్తవంగా నేను అడిగాను చదువుకునే రోజుల్లో ముత్యం కంటే ఏంటి వెండి బా వెండి బాగా అది బంగారం బాగా విలువైంది కదా అంతకంటే విలువైన వస్తువులు ఉన్నాయి కదా ఏం ముత్యంతో పోల్చాడంటే ఈవేళ మనకి ముత్యం విలువ తెలియటం లేదులే కానీ ఒకప్పుడు ముత్యాలు చాలా విలువైనవి ఎందుకు ముత్యాలు అంటే ఇవాళ సముద్రం లోపలికి వెళ్ళటం చాలా చిన్న పని ఏం చేస్తూ ఉన్నారంటే షిప్లు వేసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు టీములు టీములు వెళ్ళిపోతున్నారు సముద్రం అడుక్కి వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు పెద్ద పెద్ద షార్కులు పెద్ద పెద్ద ప్రమాదకరమైన జీవులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చాలా ఈజీగా వచ్చేస్తున్నారు సముద్రం లోపలికి వెళ్ళటం అడుక్కి వెళ్ళటం పెద్ద విషయమే కాదు ఇవేళ అక్కడికి వెళ్ళి కూడా కెమెరాల్లో మొత్తం చూపిస్తున్నారు ఏమేమి ఉంటుందని పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు సముద్రం లోపలికి వెళ్ళాలంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా లేదు ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేవు ఒక మనిషి సముద్రం లోపలికి ఇప్పుడు ముత్యాలు అనేటువంటివి దొరికేటువంటిది వెండిలాగా బంగారంలాగా కాదు ఒక గని కాదు వెళ్ళిపోయి దాన్ని తవ్వటమో కరిగించటమో అందులో నుంచి తీయటమో ముత్యం అనేటువంటిది మీరు కనుక చూసినట్లయితే ఒక రకమైనటువంటి చేపలు ఉంటాయి కదా అవి ఆల్చిప్పులు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అందులో అది తయారవుతుంది అది సముద్రంలో ముఖ్యంగా కనుక చూసినట్లయితే అది మన భారతదేశానికి దగ్గరలో కూడా శ్రీలంకకి మనకి మధ్యలో కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి అంటే వెళ్ళి తెచ్చేసుకోవటం ఈజీ కాదు ఎక్కడ దొరికింది అని తెలిసినా కానీ సముద్రం లోపలికి వెళ్ళి రాగలగాలి అవి ఏరుకొని లోపలికి వెళ్ళి అడుగునుంటాయి అవి వాటిని ఏరి తీసుకొని బయటకు వచ్చి వాటిలో నుంచి దాన్ని తీయాలి ఎవరు వెళ్తారు మనకు తెలుగులోకి సామెత ఉంటుంది అదేమిటి అంటే పిల్లి మెడలో గంట కట్టాలి బాగానే ఉంది పిల్లి మెడలో గంట కడితే వచ్చేది అందరికీ తెలిసిపోతుందని ఎలుకలు నిర్ణయించుకున్నాయి ఎవరు వెళ్ళి గంట కడతారంటే గంట కట్టడానికి వెళ్ళి ఎలుక అసలు బతుకుతుందా బాగానే ఉంది ప్లాన్ అంతా కూడా ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్తే ఎక్కడ దొరుకుతుందో తెలుసు అది తీసుకొని బయటికి రావచ్చు ఎవరు వెళ్తారు సముద్రం లోపలకంటే ఇప్పుడు ఒకసారి నేను సముద్రం మీద వచ్చేటప్పుడు అండమాన్ నుంచి అడిగాను అనమాట దాంటే ఎటు చూసినా సముద్రం ఒక రకంగా భయం వేసిన పరిస్థితి అసలు ఎటు చూసిన చుట్టూ వాటరే కనబడుతుంది పొద్దున్న నుంచి బయలుదేరితే వాటర్ 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 మొత్తం వాటరే అసలు భూమి ఉందా అని అనిపించింది అట్లాంటి భ్రమలోకి వెళ్ళిపోయామన్నమాట నీళ్లు 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 ఎంత ప్రయాణం చేసినా చూసినంత వరకు నీళ్ళే ఒకవేళ నేను పక్కన అడిగాను షిప్పు మునిగితే ఏంటి పరిస్థితి నాకు ఈత రాదు కదా అంటే నువ్వేం బాధపడద్దు ఈత వచ్చిన వాళ్ళు కూడా బతకరు ఇక్కడ ఎన్ని రోజులని ఈతారు కాబట్టి బ్రతికే అవకాశం ఏమీ ఉండదు అన్నప్పుడు అప్పుడు నేను అన్నాను జాలలు ఈతారంట కదా అంటే అవును వాళ్ళు ఈతారు వాళ్ళు ఒక రోజంతా ఈదుతారట ఈత ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా ఈతూనే ఉంటారట అంటే బాగా ఇంత ఇంత పోటల్లో లేకపోతే మనకులాగా టౌన్ లాగా ఫ్యాటీగా ఉంటే అది అవ్వదు అందుకనే స్విమ్మింగ్ నెంబర్ వన్ ఎక్ససైజ్ అంటారు మీరు స్విమ్మింగ్ చేసే వాళ్ళని కనుక చూసినట్లయితే చాలా వాళ్ళు స్లిమ్గా ఉంటారు మీరు జాలర్లను కూడా చూడండి చాలా స్లిమ్గా ఉంటారు బాగా ఈతారు మంచి ఎక్ససైజ్ అది వాళ్ళు అలా ఈదటానికి వాళ్ళ శరీరం సహకరిస్తుంది అప్పుడు వాళ్ళు చెప్పారు ఆ రోజుల్లో వీటిని తీసుకొని రావటానికి లోపలికి వెళ్ళి వాటిని తీసుకొని బయటికి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇందాడు చెప్పాం కదా ప్రమాదకరమైనటువంటి షార్క్లు ఇవన్న ఉన్నాయనుకోండి అవి చంపేస్తాయి అంటే లోపలికి వెళ్ళి ప్రాణంతో వస్తాడో ప్రాణంతో రాడో తెలియదు అందుకని ఏం చేసేవాళ్ళంటే ఆయన ప్రాణం విలువని అక్కడ పెట్టేవాళ్ళు ఉదాహరణగా మర్చెంట్స్ ఉంటారు కదా వ్యాపారస్తులు ఈ ముత్యాలు ఎవరైతే ఈ సముద్రం లోపలికి వెళ్ళేటువంటి స్కిల్స్ నైపుణ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ప్రాణం విలువ అంటే ఐదు లక్షలు పది అంటే అప్పట్లో ఒక పాతికో ఎంతో ఇప్పటి లెక్క ప్రకారం నీ ప్రాణం విలువ ఇంత ఇదిగో నీకు ఎంత ఇస్తాం నువ్వు వెళ్ళిరా వెళ్ళి వచ్చాడు అనుకోండి మనిషి ఉంటాడు వెళ్ళి రాలేదనుకోండి మనిషి ఉండడు ఆ డబ్బు అయితే కుటుంబానికి ఇచ్చేస్తాడు ముందా డబ్బు తీసుకొని కుటుంబానికి ఇస్తాడు లోపలికి వెళ్ళి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు అంటే ఇప్పుడు ఒకవేళ నీకు సాయంత్రానికి కూలి అంతా ఇవాళ మా విజయవాడలో ఎనిమిది వందల రూపాయలు కూలి కొన్ని ఒక వంద వేసి నీకు తొమ్మిది వందలు ఇస్తాను ఎనిమిది గంటలు కాదు నాలుగు గంటలే పని చేయి సముద్రంలోకి వెళ్ళి అంటే వస్తారా నాలుగు గంటలు నాలుగు గంటలు కూడా వద్దాయా నీకు ఎనిమిది వందలు కాదు నీకు తొమ్మిది ఇస్తా ఒక గంట లోపలికి వెళ్ళి అంటే వెళ్ళొస్తారా ఎందుకు వెళ్ళిరారు చాలా రిస్క్ పని కదా అంటే మానవుడు సహజంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మన రిస్క్ను బట్టి మనం అక్కడ వచ్చేటువంటి ఆ ఆదాయాన్ని ఎదురు చూస్తూ ఉంటాం అంతే కదా రిస్క్ ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉంటే మనం వెళ్ళం తెలివిగలవాళ్ళం కదా ఉద్యోగాలు ఎంపిక చేసుకునేటప్పుడు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు పని తక్కువగా ఉండాలి జీతం ఎక్కువగా ఉండాలి ఎలాంటి ఉద్యోగాలు అయితే బాగుంటాయి అని అడిగి అలాంటి ఉద్యోగాలకు అప్లికేషన్లు పెడుతూ ఉంటారు అందుకని మీరు ఒకప్పుడు చూడండి టీచర్స్ ఏది బతకలేక బడి పంతులు అనేవాళ్ళు అప్పట్లో బడి ఉద్యోగానికి జీతాలు తక్కువగా ఉండేవి కానీ ఎప్పుడైతే జీతాలు పెంచారో పులో మనబడ్డారు ఒకసారి నేను అడిగినప్పుడు ఒక ఆయన చెప్తూ ఉన్నాడు అసలు స్కూల్ టీచర్లకు ఉండే అన్ని సెలవులు ఏ డిపార్ట్మెంట్లో ఉండవట సుఖమైనటువంటి ఉద్యోగం టైంకి వెళ్ళిపోవచ్చు టైంకి వచ్చేయచ్చు కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి మొన్న కూడా సిస్టర్ చెప్తూ ఉన్నారు మేము పోలీస్ డిపార్ట్మెంట్ కదండి ఫోన్ మాదైనా స్విచ్ ఆఫ్ చేసుకోకూడదని అదేంటంటే మీరు మెడికల్ లీవ్లో ఉన్నారు కదంటే మేము మెడికల్ లీవ్లో ఉన్నా కానీ స్విచ్ ఆఫ్ చేయడానికి కుదరదు మేము ఉండకూడదు మాది డి మీది పోలీస్ డిపార్ట్మెంట్ కదా అని కొన్ని డిపార్ట్మెంట్లు అలాగా అదే టీచర్ ఉద్యోగం అనుకోండి స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు సెలవు ఎవరు అడగరు పొద్దున్నే వెళ్తారు సాయంత్రం వచ్చేస్తారు టైంకి వెళ్తారు టైంకి వచ్చేస్తారు టైంకి టిఫిన్ టైంకి భోజనం చేయగలిగిన డిపార్ట్మెంట్ ఏదంటే ఆ డిపార్ట్మెంటే చక్కగా వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి అందుకని వాళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే టైం టు టైం చేసుకుంటూ ఉంటారు కదా కానీ అన్ని ఉద్యోగాలు అట్లా కుదరదు చాలా కూలుగా ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే జీతం పెంచారో ఏమైపోయిందంటే అందరూ అటువైపు వెళ్ళిపోయారు మామూలుగా మనిషి సహజంగానే పని తక్కువ జీతం ఎక్కువ కోరుకుంటారు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఆహాబును చూడ ఇప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆయన చూడండి చాలా క్రూరమైనటువంటి ఒక వ్యక్తి మీరు ఆహాబును కనుక చూసినట్లయితే ఒక మాటలో తెలియజేస్తూ ఉంటాడు మొదటి రాజుల గ్రంథము మనం గమనించినప్పుడు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఆహాబ్ యొక్క క్రూరత్వాన్ని గురించి దేవుని రీతిగా చెప్తూ ఉంటాడు తన భార్య అయిన యజిబేలు ప్రేరేపణ చేత యహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన తన్ను తాను అమ్ముకునినా ఆహాబు వంటి వాడు ఎవ్వడు లేడు ఇక్కడ చెప్తున్నాడు యహోవా దృష్టికి కీడు చేయటానికి మోస్ట్ వరస్ట్ కింగ్ అనమాట ఆయన కీడు చేయటానికి తను తను అమ్మేసుకున్నాడు అంటే ఇక తను తన కంట్రోల్లో లేడు ఏమైనా చేస్తాడు మీరు చూడండి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సరే ఆ అంటే ఇది ఎజిబేల్ అంటే ఎక్కడి నుంచో వచ్చింది యహోవా ఎవరో తెలియదు యహోవా దేవుని గురించి కానీ ఆ దేవుని శక్తిని గురించి కానీ ఆ దేవుడు ఎంత మంచివాడో ఆయన ఎంత దయాలత్తుడో పోనీ ఆయన వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి ఎంత మేలు చేసాడో కూడా ఎజిబెల్కి తెలియదు బయట నుంచి వచ్చిన కోడలు కదా మరి ఆహా బుద్ధి ఏమైంది ఒకసారి అంటాం కదా నీ బుద్ధి ఏమైంది గడ్డి తిందా అని అంటాం కదా మరి ఆహా బుద్ధి ఏమైంది అహాబ్ ఇజ్రాయేలీడే కదా ఇజ్రాయేలీలు అంటే ఎవరు యాకోబ్ యొక్క సంతానమే కదా అసలు ఆ పేరు పెట్టింది ఎవరు యాకోబు ఎక్కడికి వెళ్తే దేవుడు ఆయన్ని చక్కగా కాపాడి తీసుకొని వచ్చాడు ఎంత జనాంగాన్ని తెచ్చాడు అసలు ఎవరిదో దేశాన్ని తీసుకొని వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి చక్కగా అక్కడ ఒక పోషణ ఇచ్చి ఒక దేశం ఇచ్చి అలాంటి బ్రతికిచ్చినప్పుడు ఆహాబు ఎట్ల మర్చిపోయాడు ఆ దేవుణ్ణి యజవేలు అంటే ప్రేరేపించింది ప్రేరేపించినప్పుడు ఒక్కొక్కరు అంటారు మరి ఈయన బుద్ధి ఏమైందండి అని చెప్పేసి మరి ఈయన బుద్ధి ఏమైంది ఎంత చెడుతనం చేశాడంటే యహోవా ప్రవక్తల్ని చంపించేశారు ఆయన దేశంలో యహోవా ప్రవక్తలు ఎవరు ఒక్కరు కూడా మిగలలేదు అంటే దాదాపుగా దేవుడు కొంతమందిని భద్రపరిచాడు కానీ బయట కనబడటానికి ఒక్క ప్రవక్త కూడా మిగలలేదు మిగిలిన అని కూడా చంపాలనుకుంటే వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడు ఆహాబ్ అంటే ఆయనే దగ్గరుండి ఆర్డర్స్ పాస్ చేయిస్తూ ఉన్నాడు అటువంటి దుర్మార్గుడైనటువంటి ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు సందేశాన్ని ఇవ్వాలి ఏం సందేశము అంటే ఆయన ఈగో హట్ అయ్యే సందేశం ఏం ఈగో హట్ అయ్యే సందేశం అంటే నీ రాజ్యంలో నువ్వు అంత నడవదు అంతే కదా దాని అర్థం పదిహేడో అధ్యాయం ఒకటో వచ్చిన మళ్ళొ ఒకసారి అందరి గిలాదు కాపురస్తుల సంబంధి తీసుపీడునైనా ఏలియా ఆహబు నొద్దకు వచ్చి ఎవని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన యహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించను నువ్వు చెప్పినట్టేమీ నడవదు నా మాట ప్రకారం కాక అంటే నీ రాజ్యంలో నీ మాట చల్లదు నా మాటే చెల్లుతుంది చూసుకుందామంటే చూసుకుందాం సవాల్ అన్నట్టు అనమాట అంతే కదా ఇక తర్వాత చెప్పాడు వెళ్ళిపోయాడు నిజంగానే చూసుకుందాం అంటే చూసుకుందాం ఆయన నీ మాట చెల్లుతుందో నా మాట చెల్లుతుందో చూడు అని చెప్పేసి అన్నట్లుగా ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు ఇక తెల్లారి నుంచి వర్షం లేదు ఎవరి మాట చెల్లింది అంటే ఒక రకంగా అహాబు ప్లేస్లో కనుక మనం ఉన్న అనుకున్నాము మనం ఉందాము ఉన్నాం అనుకోండి ఆలోచన చేసి ఇంతకీ నేనా ఆడా రాజు నా రాజ్యంలో నిజంగా వాడు చెప్పినట్టే జరుగుతుంది నేను చెప్పినట్టు జరగటం లేదు ఎవడండి ఆడు అసలు అంతే కదా పిలవండి అసలు అంతే కదా ఇప్పుడు సవులుని కూడా మీరు చూసినప్పుడు సవులు దావిదును చంపటానికి గలిగిన కారణం ఏంటంటే ఆయన ఈగో హట్ అయింది నెక్స్ట్ ఆయనే రాజు అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆయనే రాజు సౌలే కానీ తర్వాత అంటే కూడా ఆయన భరించలేకపోయాడు మీరు కృత నిబంధనలు కూడా చూడండి హీరో దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన ఈగో హట్ అయింది నేను రాజుగా ఉండగా ఇంకొకడెవడో రాజు ఏంటి అని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చి నువ్వు చెప్పినట్లు జరగదు వాస్తవంగా ఈ మాట మీరు గమనించేటప్పుడు కొంత నేపథ్యాన్ని కూడా మనం గమనించాలి ఎందుకంటే అందరూ ఒక మాటను ఒకలాగా తీసుకుంటారు అనేటువంటిది పొరపాటు ఇప్పుడు ఒక బిక్షగాడి దగ్గరికి వెళ్ళాం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరకు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాం నువ్వు చెప్పినప్పుడు జరగదయ్యా విజయవాడలో అన్నాం అనుకోండి ఆయన ఏమంటాడు ఆయన ఈగో హట్ అయ్యి నేను చెప్పినట్టు ఎందుకు జరగదు అంటాడా అంటాడా నేను చెప్పినట్టు ఎట్లా జరిగిద్ది లేండి నేను చెప్పినట్టు జరిగితే ఇక్కడెందుకు కూర్చొని అడుక్కుంటా అంటాడు అంతే కదా అదే విజయవాడ పరిపాలన చేసేటువంటి ఒక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరకో లేకపోతే పోలీస్ కమిషనర్ దగ్గరకో వెళ్ళి నువ్వు చెప్పినట్టు అంత జరగదు విజయవాడలో అంటే అవునులేండి మేము చెప్పినట్టు ఎట్లా జరుగుతుంది అని అంటారా వాళ్ళు ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా తీసుకుంటారు అదే ఒకవేళ ఒక సీఎం గారి దగ్గరికి జగన్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్టంత జరగదు రాష్ట్రంలో అని అన్నారనుకోండి ఎట్లుంటుంది ఎందుకు జరగదో చేసి చూపిస్తా అంటారు అంతేనా ఇప్పుడు ఒక దేశ ప్రధాని అయినా సరే అంతే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేం చెప్పినట్లే జరగాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే దాని కొరకు ఎంత దూరమైనా వెళ్తారు ఇక దాని గురించి నేనేం మాట్లాడను ఇక్కడ కూడా మనము గమనించవలసిన పరిస్థితి ఏంటంటే ఆహాబుకు ముందు కొంత నేపథ్యాన్ని కనుక మనం గమనించినట్లయితే బ్యాక్గ్రౌండు పదహారవ అధ్యాయము చరిత్రలో చాలా మార్పులు అక్కడ జరిగినాయి మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం మనం గమనించినప్పుడు ఎనిమిదవ వచనము యూదారాజు అయిన ఆసా ఏలుబడిలో ఇరవై ఆరవ సంవత్సరమో బయశ కుమారుడైన ఏల తిరిసా ఎందు ఇజ్రాయల్ వారిని ఏళ్ళను ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలెను తిర్సాలో తన గృహ నిర్వాహకుడు అర్సా ఏంటా అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథాల అర్ధ భాగం మీద అధికారి అయిన జిమరి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజు అయ్యాడు యాల రాజు యాల రాజు అయితే ఏమైందంటే ఆయన దగ్గర సైన్యంలో పనిచేసేటువంటి రథాల మీద అర్ధ భాగం మీద అధికారి ఉన్నాడు కదా ఆ అర్ధ భాగం మీద అధికారి యుద్ధ రథాలు ఉన్నటువంటి ఆ అధికారి ఏం చేశాడంటే కుట్ర చేశాడు రాజు దగ్గరకు వచ్చి ఆయన సైన్యాన్ని ఆయన కంట్రోల్లో తీసుకొని రాజును కొట్టి చంపేసి ఆయన తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు ప్రకటించుకుంటే ఇది యూధారాజైన ఆశ వెలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరం సంభవించను అతడు సింహాసనాశినుడై ఎలనారంభించిన తోడనే బయోషా సంతతి వారందరిలో ఏ పురుషునే కానీ అతని బంధువుల్లో మిత్రుల్లో ఎవరినే కానీ మిగిలిన అందరినీ హతం చేశాను అందరినీ కూడా చంపేశాడు ఎందుకంటే రాజు కుటుంబము వాళ్ళ వారసులు ఉండకూడదు కదా ఉంటే వాళ్ళందరూ కుట్ర చేస్తారు అందుకనే ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ సంతానం పురుషులందరినీ కూడా అసలు భూమి మీద లేకుండా చేస్తారు కుట్ర చేస్తాడైనా జిమిరి కుట్ర చేసినప్పుడు యువత అయిన పదిహేనవ వచ్చిన ఆశా ఏలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరంన జిమిరి తిరుసాలో ఏడు దినములు ఏలెను ఇంత కుట్ర చేసి అందరిని చంపేసిన తర్వాత ఆయన ఏడు రోజులే వేలాడు అదేంటి వారసులందరినీ చంపేశాడు కదా ఇంకెవరు లేరు కదా మరి ఈయనెందుకు ఏడు రోజులు వేలాడు అంటే ఏం జరిగిందంటే కింద విషయాలు కనుక గమనించినట్లయితే పదహారు జిమ్మి కృట చేసి రాజును చంపిననే వార్త అక్కడ దిగి ఉన్న జనుకు వినపడాను గనక ఇజ్రాయిల్ అందరూ ఆ దినమన సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇజ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు సైన్యాధిపతి అయినటువంటి ఒమ్రీని పట్టాభిషేకం రా మన రాజును చంపేశాడు అంటే ప్రజలందరూ రాజు వైపు ఉంటారు కదా వీళ్ళందరూ ఏం చేశారంటే ఒమ్రిని సైన్యాధిపతి అయినటువంటి ఒమ్రిని రాజుగా పట్టాభిషేకం చేశారు చేయగానే వెంటనే ఒమ్రి పదిహేడో వచ్చినమో గిబ్బోతోను విడిచి అతడు ఇజ్రాయెల్ వారందరూ తిరుసాకు వచ్చి దాన్ని ముట్టడ వేశారు కుట్ర చేసినటువంటి జిమ్రి ఉన్నాడు కదా ఆయనకు ముట్టడి వేశారు తిర్సా పట్టణం అది ముట్ట మొత్తం ముట్టడి వేసేసరికి జిమరికి పరిస్థితి అర్థమైపోయింది ఇంక నేను తప్పించుకునే అవకాశం లేదు అయిపోయింది నా పరిస్థితిని ఎప్పుడైతే ఆయన దాన్ని గమనించాడో దాన్ని గమనించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రాజనగర్ని ఆయన నిప్పు పెట్టేసుకున్నాడు పద్దెనిమిదవ వచ్చిన చెప్తాడు పట్టణము పట్టబడి అని తెలుసుకొని తాను రాజనగర్ నందు వచ్చి తనతో కూడా రాజనగర్ని తగలబెట్టుకుని చనిపోయాను తనతో కూడా రాజనగర్ని తగలబెట్టి చనిపోయాను ఒక ముఖ్యమైన విషయం రాజ్యం విడిపోయింది యుధా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు విడిపోయారు వాస్తవంగా అంతకు ముందు ఏంటంటే మొత్తం ఒకటే రాజ్యం మొత్తం ఒకటే రాజ్యం ఉన్నప్పుడు ఎరుషలేం వాళ్ళ క్యాపిటల్ ఎరుషలేం నుంచి పరిపాలన జరుగుతూ ఉంది అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకటే హైదరాబాద్ క్యాపిటల్ పరిపాలన జరుగుతూ ఉంది ఇప్పుడు రెండు మొక్కలు అయిపోయింది వాళ్ళకి బాగానే ఉంది హైదరాబాద్ ఉంది ఇటువైపు వాళ్ళకి రాజధాని ఏంటి అనేటువంటిది ఇప్పుడు కూడా లేదు అడ్రస్ లేదు అంటే ఏదో పేరు అయితే చెప్తున్నారు కానీ అక్కడ బిల్డింగ్లు ఏమీ లేవు పేరైతే అమరావతి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు బిల్డింగ్లు అయితే అక్కడ ఏమీ లేవు అంటే తాత్కాలికమైన బిల్డింగ్లే కట్టారు మొత్తం కూడా అటు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే పది గోత్రాలు వాళ్ళు విడిపోయి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఎరూషలం క్యాపిటల్ వాళ్ళకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి వీళ్ళు ఏలుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే క్యాపిటల్ కూడా మీరు ఆయా రాజుల కాలంలో కనుక చూసినట్లయితే మారుతూ 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 వస్తూ ఉంది ఇక్కడ ఏముందంటే ఈ తిర్సా అనేటువంటి పట్టణం కూడా అక్కడి నుంచి ఉన్నటువంటి ఆ రాజనగర్ అంతా కూడా తగలబెట్టుకొని చచ్చిపోయాడు నేను పోతే పోయాను కానీ నాతో ఇదేం ఉండకూడదు ప్యాలెస్ మొత్తం తగలబెట్టేశాడు అంటే కొంతమంది ఉంటారు కదా నాకు దక్కకపోతే ఎవరికి దక్కొద్దని నేను వస్తాను ఎట్లాగూ నాకు ముట్టడేశారు వాడికి మాత్రం ఎట్లా దక్కుతుందో చూస్తానో అని చెప్పేసి అంటే ఒక రకంగా ఏంటంటే ఇక్కడ ఉన్న జిమిరీ కానీ ఒమిరి కానీ జిమిరీనేమో అర్ధ సైన్యం ఉంది కదా దాని మీద అధిపతి ఒమ్రినేమో సైన్యాధిపతి ఈయన కుట్ర చేసాడు కుట్ర చేసి మొత్తానికి రాజును చంపి రాజు అవ్వాలనుకున్నాడు కానీ ప్రజలంతా ఒమ్రి వైపు ఉన్నారు ఇప్పుడు ఏమైందంటే సరే జిమిరి పోయాడు చచ్చాడు ఆయనతో పాటు రాజనగర్ ప్యాలెస్ కూడా తగలబడిపోయింది ఇక ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరంటే ఒమ్రి రాజు బాగానే ఉంది ఎక్కడి నుంచి నువ్వు పరిపాలన చేస్తావు అంటే రాజు బాగానే ఉంది కానీ క్యాపిటల్ లేదు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తాడు ఒకసారి మాటల సందర్భంలో ఇప్పుడు కూడా మీరు కనుక గమనించినట్లయితే పెద్ద పెద్ద మీరు కనుక చూసినట్లయితే ఈ అసెంబ్లీలు కానీ పార్లమెంట్లు కానీ హైకోర్టులు కానీ ఇలాంటివి కడతారు కదా వాస్తవంగా మనిషికి పదడుగులు ఎత్తు స్లాబ్ వేస్తే సరిపోతుంది కానీ పెద్ద పెద్ద స్లాబ్లు అంటే చాలా హైట్లో ఇరవై అడుగులు ముప్పై అడుగుల హైట్లో వేస్తూ ఉంటారు ఎంట్రన్స్ కూడా మన దేశంలో పదడుగులు మనుషులు ఎవరు లేరు కానీ ఎంట్రన్స్ ఎంతెంత గుమ్మాలు పెడతారు అంత ఎత్తులో వాళ్ళు ఆర్చి అట్లా కట్టడము అంతంత ఎత్తు గుమ్మాలు అదంతా ఎందుకు పెడతారు మీకు ఒకసారి నేను చెప్పుంటా హవామహల్ కూడా మనం చూసాం కదా హవామహల్ కట్టినప్పుడు కూడా అది కట్టడానికి కలిగిన కారణం ఏమిటి అంటే చాలా గుమ్మాలు కిటికీలు ఉంటాయి అన్ని కిటికీలే హవామహల్ నిండా కిటికీలే ఎందుకు హవామహల్ అట్లా కట్టాడు అంటే ఆయన ఒకసారి విందుకు పిలిచాడు పక్కన ఉన్నటువంటి రాజు విందుకు పిలిస్తే వెళ్తే చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు అప్పుడు ఒక రకంగా అంటే ఈయనెవరూ షా అవమానించలేదు కానీ ఆయనకి ఆయనే లోపల షేమ్ ఫీల్ అయ్యాడు వీడేంటి నాకంటే చిన్న రాజు ఇంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఇంత పెద్ద రాజు నాకు లేదే అని చెప్పేసి వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద ప్యాలెస్ మొదలుపెట్టి కట్టించాడు కాబట్టి ఇవాళ కూడా మీరు చూడండి మనకంటే ఆదాయం తక్కువ ఉన్న ఒక పెద్ద వస్తువు కొన్నారు అనుకోండి ఉదాహరణకు ఒక పెద్ద ఫ్రిడ్జ్ కొన్నారు పోయ్యేదో వా అందరినీ పిలిచారు కొన్ని ప్రార్థన చేయించుకోవటానికి అందరూ వచ్చారు తల ఒక స్వీట్ పంచారు ఫ్రిడ్జ్ చూసి వెళ్ళిపోయాం మగవాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆడవాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జే లేదు లేకపోతే చిన్న ఫ్రిడ్జ్ ఉందనుకోండి ఎట్లా ఉంటుంది ఆలోచన సరేలే పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు వాళ్ళకే కరెంట్ కాలిద్ది అనుకుంటారా మనం తెలివి చిన్న ఫ్రిడ్జ్ పెట్టుకొని సరిపెట్టుకున్నాం అనుకుంటారా అనుకోరు ఏం చేస్తారు వాళ్ళు ఎంత వాళ్ళ ఆదాయం ఎంత ఒకసారి ఒకసారి ఒక ఆమె ఏ చూసావా అంటుందంట ఏం చూసేదంటే చూడలేదా వాళ్ళు కొనుక్కున్న ఫ్రిడ్జ్ పిలిచారు కదా ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అది మన చెత్తు ఉంది మనం ఉన్నాం నించుంటే నడుం దగ్గరకు వస్తుందంట వాళ్ళ ఫ్రిడ్జ్ అంటే మరీ నడుం దగ్గరికి ఇంతది కాదు ఎంత మన ఫ్రిడ్జు ఉంది నడుం దగ్గరకు వస్తుంది పిల్లల్లాగా వాళ్ళు చూడు మనిషి చెత్తు ఉంది ఆ ఫ్రిడ్జు అంటుంది అంత ఫ్రిడ్జ్కి ఎంతగా కరెంటు కాలిద్ది అసలు అంత పెట్టే సామాన్ ఉన్నాయంటే పోనీ అంత పెట్టను నేను కొంచమే పెడతాను అంత ఫ్రిడ్జ్ తేవచ్చు కదా అంటుందంట అంటే ఇప్పుడేంటి ఏంటి వాళ్ళేంటి వాళ్ళ ఆదాయం ఏంటి వాళ్ళు అంతది కొనుక్కున్నారు మనం ఎందుకు కొనుక్కోలేకపోయాం ఒక రకంగా ఏంటంటే వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే లోపల అవమానం ఫీల్ అవుతారు అంతేకాదు మీరు చూడండి ఒక్కొక్కసారి కొంతమంది అట్లా చూస్తారు కానీ ఆడవాళ్ళు వాళ్ళ ఎంత ఎంతమంది ఉంది చెవులకున్నది ఎంత బరువు ఉంటే ఇవి ఎంత బరువు ఉంటే అని కళ్ళతోనే క్యాలిక్యులేట్ చేస్తారు మొత్తం ఒంటి మీద అంత ఎన్ని గ్రాములు ఉంటుంది మనకి ఎంత ఉంటుంది అని వాళ్ళు అట్లా కళ్ళతో క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంతేకాదు వేసుకున్న బట్టలు కూడా చూస్తారు బట్టలు అంటే రంగులు కాదు అది ఎంత ఖరీదు ఉంటుంది మనం వేసుకుంది ఎంత ఉంటుంది అన్నటువంటి దాన్ని చూసుకుంటూ ఉంటారు చూసుకొని పర్లేదులే మనమే కొంచెం బరువు ఎక్కువ ఉందంటే పర్లేదు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఆ ఫంక్షన్లో భోజనం కూడా చేయరు భోజనం కూడా చేయబుద్ధి కాదు వాళ్ళని చూసేసరికి వాళ్ళు అట్లున్నారు ఎట్లున్నారు మనం వెనకబడ్డామని చెప్పేసి ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నట్టు ఒక సగ్ ఒక రాజు పరిస్థితి ఎట్లుంటుంది ఒక ఇల్లు కట్టాలంటే కూడా ఎట్లా కడుతూ ఉంటారంటే మనకెంత ఇల్లు సరిపోయింది అనే దాన్ని బట్టి ఇల్లు కట్టరు మన ఆదాయం ఎంత మన స్టేటస్కి తగ్గట్టుందా పెట్టే గుమ్మం పెట్టే కిటికీ వేసే రంగు కూడా ఒకసారి ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నాడు ఆ పెయింట్ చాలా బాగుంది చాలా బాగుంటే అంకుల్ పెయింట్లు మంచివి చాలా బాగున్నాయి అంటే అయ్యా నువ్వు నమ్మితే నమ్మో లేకపోతే లేదు కానీ లక్షలు అయ్యా మాకు ఈ రంగులనే తెలియదు మేము సున్నం పూసుకునే వాళ్ళం అబ్బాయిలు ఒప్పుకోలేదు పెద్ద బిల్డింగ్ కట్టాడు సున్నమేద్దామయ్యా అంటే ఒప్పుకోలేదంట నాన్న ఏంటి సున్నం వేయటం ఎక్కడున్నావు ఇంకా నువ్వు లోపల ఇంతింత బండలు వేయించి ఇంతింత పెట్టి కట్టి సున్నం వేస్తానంటావంటే ఆ తర్వాత వీళ్ళు ఒప్పుకోలేదట పెయింట్లు వేద్దామన్నారట తీరా పెయింట్లకి వెళ్ళేసరికి లక్షల రూపాయలు రంగులకి ఇంత డబ్బులు అయిద్దని నేను అనుకోలేదయ్యా అని అంటూ ఉన్నారు అవును ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా ప్రతి చిన్న వస్తువు కింద వేసే బండ కావచ్చు లేకపోతే ఒక పైన వేసే రూఫ్ కావచ్చు రంగు కావచ్చు పెట్టే ప్రతి వస్తువు కావచ్చు అందులో ఏంటంటే మా స్టేటస్ కనబడాలి అనేటువంటి దాన్ని అది చూస్తూ ఉంటారు కదా ఒక రాజు కట్టాలనుకుంటే తన ప్యాలెస్ ఎట్లా ఉండాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆహాబు పరిపాలనకి ఇది దీనికి ఏమిటి సంబంధం అంటే ఖచ్చితంగా ఒక గొప్ప సంబంధం ఉంది ఎందుకంటే ఈ ఓమ్రి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఈ ఒమ్రి అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆహాబు తండ్రే ఈ సైన్యాధిపతి అయినటువంటి ఒమ్రి ఆహాబు తండ్రే అంటే ఫార్చ్యూన్ అని అంటారు కదా హఠాత్తుగా సుడి తిరిగింది సుడి తిరిగి అమ్ము జిమరి గొట్టి చంపటం పని పనిచేయటం జిమ్రి తగలబెట్టుకొని చనిపోవటం ఇదంతా ఒమ్రికి కలిసి వచ్చింది వాస్తవంగా ఉమిరి ఆ రాజు గనక అసలు రాజు ఎలా గనక బతికున్నట్లయితే ఉమరి సైన్యాధిపతిగానే ఉండేవాడు సైన్యాధిపతి కొడుగ్గా ఆహాబు పుట్టి సైన్యాధిపతిగానే ఉండేవాడు అంతకంటే ఇంకా తక్కువ ఉండేవాడు రాజుగా అయితే వెళ్ళేవాడు కాదు రాజుగా రావటానికి కలిగిన కారణం ఏంటంటే ఏలాని జీమిరి కుట్ర చేసి చచ్చిపోవటమో ప్రజలందరూ కూడా ఆహాబు తండ్రి సైన్యాధిపతిని రాజు చేయటమో వీళ్ళందరూ ముట్టడి వేయటము చివరికి కుట్ర చేసినటువంటి జిమిరి తగలబెట్టుకొని ప్యాలెస్ని కూడా తగలబెట్టి చచ్చిపోవటమో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి జరిగిపోయి ఏమైందంటే ఇక తర్వాత మీరు గమనించినప్పుడు పదహారవ అధ్యాయం మీరు గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం ఒకటి అప్పుడు ఇజ్రాయెల్ వారు రెండు జట్లుగా విడిపోయి జనుల్లో సగం మంది గిన్నాతు కుమ్మాడైన తిబ్నీని రాజుగా చేయాలని అతని పక్షమున సగం మంది ఒమ్రి పక్షమున సగం మంది చేర్రి ఒమ్రి పక్షం వారు కుమాడైన తిబ్ని పక్షపు వారిని జయింపగా తిబ్ని చంపబడిన ఒమ్రి లోపే ఏమైందంటే తిబ్ని అనేటువంటి ఇంకొక వ్యక్తి తెరపైకి వచ్చాడు తెరపైకి వచ్చి జనాలు అటు సాగం ఇటు సాగం వెళ్ళారు వెళ్తే ఏమైందంటే మరలా ఒక యుద్ధం ఈ యుద్ధంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఉమ్రి పక్షానే గెలుపునిచ్చాడు తిబ్ని కూడా చంపబడ్డాడు ఒమ్రి రాజయ్యాడు ఒమిరి రాజయ్య ఇక్కడ చెప్తున్నాడు ఇజ్రాయేల్ వారికి రాజయ్య పన్నెండు సంవత్సరాలు వేయలేను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరాలు అతడు తిర్సాలో వేయలేను ఆరు సంవత్సరాలు ఫస్ట్ తిరుసా కదా వాళ్ళ క్యాపిటల్ తగలబడిపోయింది తగలబడిపోయినా కానీ దాదాపు తిర్సా నుంచే పరిపాలన ఇమ్మీడియట్గా మార్పులు ఏమి చేయలేదు కానీ ఆ తర్వాత ఏమైందంటే తగల పడిపోయింది కొత్త ప్యాలెస్ కట్టాలి తిరసాలో అయినా కట్టాలి ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడంటే తర్వాత ఇరవై నాలుగో వచ్చినాము అతడు షేమూరు వద్ద షేమరోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అని అతని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణానికి అని పేరు పెట్టాను వాళ్ళ క్యాపిటల్ అనమాట ఇందులో చాలా విషయం దాగుంది ఈ కట్టినటువంటి షేమ్రోను కొత్త క్యాపిటల్ చాలా అద్భుతంగా కట్టించాడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి వీళ్ళ క్యాపిటల్స్ అంతా కూడా ఎరుశలేం నుంచి విడిపోయి వచ్చారు కదా ఇప్పుడు ఏం కట్టినా ఎరుశలేంతో పోలుస్తుంటారు జనాలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేసాం అమరావతి కట్టేటప్పుడు హైదరాబాద్తో పోలుస్తారు హైదరాబాద్ లాగా ఉందా అంతకంటే బాగుందంటే అద్దీ అట్లా ఉండాలి ఎక్కడ తగ్గకూడదు అని అనుకుంటారు జనాలు లోపల హైదరాబాద్కి దీనికి ఏం లేదు ఒక పచ్చిపళ్ళు ఏదో విడిపోయి వచ్చాం కాబట్టి అలాగ ఏదో మేనేజ్ చేస్తున్నామంటే జనాలు ఒప్పుకోరు అందుకనే కొన్ని వందల వేల ఎకరాలు వేసేసారు ఇక్కడ కూడా క్యాపిటల్కి బాగా ఉండాలి బాగా ఉండాలి అంతకంటే అద్భుతంగా ప్రపంచంలోనే అద్భుతంగా కట్టాలనేటువంటి ఆలోచనలో వచ్చింది అది కూడా ఎందుకంటే నదుల పక్కన మీరు ప్రాచీన కాలం నుంచి కనుక చూసినట్లయితే నదుల పక్కన ఉన్నటువంటివే గొప్ప గొప్ప పట్టణాలు ఎందుకంటే వాటర్ సోర్స్ బాగుంటుంది కాబట్టి ప్లాన్ చేశారు కానీ రాజుల దగ్గరికి అట్లాంటి ప్లానింగ్ కుదరదు ఎందుకు కుదరదు అంటే మీరు ఎక్కడైనా చూడండి రాజులు పట్టణాలు కోటలు మాత్రము నదుల పక్కన కట్టుకోరు అప్పుడు కట్టారంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళ నెత్తి మీద వాళ్ళు దుమ్ము పోసుకున్నట్టే ఎందుకంటే ఇప్పుడు రాజులు ఉంటారు శత్రువులు వస్తారు శత్రువు సైన్యాన్ని వేసుకొని వచ్చాడు అనుకోండి గెలవాలని గెలవాలని వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కరువు ప్రాంతాల్లోనే కడతారు కోటలు అది కూడా బాగా ఎత్తైనటువంటి కొండల మీద కడతారు ఎందుకు అంటే ఒకవేళ కరువు ప్రాంతాల్లోకి వచ్చాడు కొన్ని లక్షల మంది సైన్యాన్ని వేసుకొని వచ్చాడు వాళ్ళందరికీ మూడు పూట్ల భోజనం పెట్టాలి కదా కరువు ప్రాంతాలు కాబట్టి దొరకదు ఆహారం దొరకదు ఆహార కొరతతో ఇబ్బంది పడతారు అదే చక్కగా నీళ్ళ పక్కన కట్టుకున్నాడు అనుకోండి అక్కడే లక్షల మంది దిగి అక్కడే మొత్తం కాలువలు తవ్వుకొని అక్కడే పంటలు వేసుకొని ఎన్ని సంవత్సరాలైనా గెలిచి పట్టణాన్ని పట్టుకొని వెళ్తారు అందుకని అలాంటి ఫెసిలిటీ ఉండకూడదు నీళ్లు లేని చోట్ల కరువు ప్రాంతాలు కట్టుకుంటారు అదే వాళ్ళకి మాత్రం నీళ్లు తవ్వించుకుంటారు ఎరుశలేము కూడా కొండ మీద కట్టారు కొండ మీద ఏం చేశారంటే కాలువలు తవ్వించారు మీరు చరిత్రలో చదువుతూ ఉంటారు హిజ్జికయా కాలంలో కూడా అలాంటి గొప్ప పనులు చేశారు ఇప్పుడు ఏమైందంటే ఎరుశలేము కొండ మీద ఉండేటువంటి టౌన్ చాలా గొప్ప పట్టణం అది ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ అయినా షివమరౌను సెలెక్ట్ చేశాడు షివము సెలెక్ట్ చేసి అక్కడ ఇది కూడా కొండ మీద ఉండేటువంటి ఒక పట్టణం అన్నమాట ఇరవై నాలుగు అతడు షేమరున షేమ్రోను కొండను షేమురోను కొండను నాలుగు మనుగులు వెండి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించను ఈ కట్టినటువంటి పట్టణం అనేటువంటి ఒక అద్భుతమైన పట్టణం సమరే పట్టణం షేమరోను ఉంది కదా ఆ తర్వాత సమరేలు ఉన్నారు వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా ఈ షేమరోన్ అనేటువంటిది చాలా గొప్ప పట్టణం ఒక చరిత్రకారుడు దాని గురించి చాలామంది దాని గురించి పరిశీలన చేసి చెప్పినటువంటిది ఏ పట్టణానైనా కట్టాలి అంటే రాజుల కాలంలో పరిగణనలోకి తీసుకునేది ఏంటంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ అక్కడ కనుక కట్టుకుంటే మన బలాబలాలు ఏంటి శత్రువు వస్తే మనం ఎంత బలంగా ఉంటాం ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళిపోయారో వాళ్ళే బలంగా ఉంటారు ఎందుకంటే ఆయుధం ప్రయోగించాలంటే కింద నుంచి ఒక బాణం వేసాడనుకోండి భూమి గ్రావిటీ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా బాణం పైకి వెళ్ళాలంటే కష్టం అదే పైన కోట మీద నుంచొని కిందకేస్తే అసలు లాగక్కర్లేదు బాణాన్ని అట్లా వదిలిపెడితే కూడా వెళ్ళిపోతుంది కిందకి కానీ కింద నుంచి పైకి వెయ్యాలంటే అట్లా ఉండదు అందుకని పైన ఉన్న వాళ్ళదే కూడా ఎప్పుడూ పై చేయి ఉంటుంది ఆయుధం ప్రయోగించేటువంటి విషయంలో గెలిచేటువంటి విషయంలో కాబట్టి స్ట్రెంత్ అనేటువంటిది మొట్టమొదటి చూసుకుంటారు రెండవది ఏమిటంటే ఈ చెప్పాను కదా బ్యూటీ నేను కట్టినటువంటి నా పట్టణం ఎంత అందంగా ఉంది ఎంత గొప్పగా ఉంది మూడవది ఏమిటంటే వీటితో పాటు ఫెర్టిలిటీ అది ఎంత సారవంతమైనటువంటిది అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకునేవాళ్ళు వీటిల్లో ఏ ఒకటో ఉంటే అంటే చాలా అందంగా ఉంది కానీ ఎడారిలో కట్టాడు అది గొప్పగా ఏమి ఉండదు ఎందుకంటే కొంతకాలానికి జనాలు అక్కడికి వెళ్ళి మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా లేకపోతే చాలా బలమైనటువంటి దుర్గాన్ని కట్టాడు కానీ బలమైన దుర్గం కట్టాడు కానీ అందంగా లేదు సారవంతమైన భూమిలో లేదు సారవంతమైన భూమి కాకపోతే జనాలు ఎక్కువగా ఉండలేరు అంతే కదా ఇప్పుడు ఒకసారి అండమాన్ వెళ్ళినప్పుడు అన్ని చాలా ధరలు ఉన్నాయి అక్కడ చాలా చాలా ధరలు ఉన్నాయి చాలా ధరలు ఉంటే కూరగాయలు కూడా అంటే ఆ రోజుల్లోనే కిలో డె రూపాయలు వంద రూపాయలు కూడా టమాటాలు ఉంటాయంటే నేను అడిగాను అంతంత ఎందుకుంటే మా దగ్గర ఉండవు కదా అంటే చెప్పారు ఇక్కడికి ప్రతీదీ కూడా షిప్లో నుంచి మెయిన్ల్యాండ్లోంచి రావాల్సిందే అని బియ్యం పండవు కూరగాయల పండవు ఏమీ పండవు ప్రతీదీ షిప్లో నుంచి వస్తే అక్కడ కొనుక్కోవటమే నేను అడిగాను అప్పుడు ఇవన్నీ కొనుక్కునేటప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి అక్కడికే వచ్చేయచ్చు కదా అని అక్కడికే వచ్చేయచ్చు అందుకనే జనాలు కూడా మీరు అండమాన్లు చూసినప్పుడు నేటివ్ పీపుల్ చాలా తక్కువ ఇటు నుంచి వెళ్తారు అంటే అటువైపు కల్కట్టాకి దగ్గరగా ఉంటుంది బెంగాల్ వాళ్ళు వస్తారు వైజాగ్ నుంచి షిప్ నుంచి దగ్గరగా ఉంటుంది చెన్నై నుంచి దగ్గరగా ఉంటుంది వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు అక్కడ ఉద్యోగం చేసుకుంటారు జీతాలు ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రిటైర్ అవ్వగానే మళ్ళీ మెయిన్ల్యాండ్కి వెళ్ళిపోతారట మళ్ళీ పిల్లలు అక్కడ ఉంటారు పిల్లలు అక్కడ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు అక్కడ నేటివ్ పీపుల్ అక్కడ పుట్టారు కదా అక్కడ ఆధార్ కార్డు పిల్లలు కూడా ఏంటంటే మళ్ళీ రిటైర్ అవ్వగానే వాళ్ళు వచ్చేస్తుంటారట నేను అడిగాను ఇక్కడ ఎందుకు ఉంటారు అంటే మరి పెద్ద జీతాలు కదా అవును గవర్నమెంట్ ఇంత ఇంత జీతాలు ఇచ్చే అసలు వీళ్ళని ఎందుకు పెడుతుంది అని దాని గురించి అధ్యయనం చేసినప్పుడు వీళ్ళకి కాదు కానీ గవర్నమెంట్కి ఆ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వద్దులే ఖర్చు ఎక్కువని అందరినీ ఖాళీ చేయించుకొని వచ్చారనుకోండి ఇప్పుడు ఆ దీవిని ఏం చేస్తారు చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తారు ఒకవేళ చుట్టుపక్కల దేశాలతో కనుక యుద్ధం జరిగింది అనుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట అంటే వ్యూహాత్మకంగా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఒకసారి అక్కడ దిగటమో ఫ్యూయల్ నింపుకోవటము అక్కడి నుంచి వెళ్ళటము లేదా షిప్లు వచ్చేటప్పుడు ఆగటమో ఇటువంటి దానికి దేశానికి అది చాలా ముఖ్యం అందుకని ఏం చేస్తారంటే దేశం కావాలని వ్యూహాత్మకంగా అక్కడ ఉంచుతారు రెండోది ఖాళీగా ఉంటే పక్క దేశం వచ్చి ఆక్రమించుకుంటారు ఇప్పుడు చైనాకి చుట్టుపక్కల దీవులకి కొన్ని తగులు ఉన్నాయి కదా అట్లా అనమాట కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు మనుషులు ఉండాలి మనుషులు లేకపోతే మాత్రమో అది పాడైపోతుంది అయితే ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈయన చాలా బాగా ప్లాన్ చేసి కట్టినటువంటి పట్టణం ఈ షోమ్రోన్ పట్టణం ఇంకా దాని అందాన్ని గురించి దాని స్ట్రెంగ్త్ని గురించి కొన్ని అధ్యయనాలు తెలియజేసేటప్పుడు నిజంగా చాలా గొప్ప పట్టణం కట్టాడు ఎప్పుడైనా చూడండి ఒక గొప్ప పట్టణాన్ని కట్టినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి కొన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను మీరు ఒక బంగారపు వస్తువు ఒక తాడు కొనుక్కున్నారనుకోండి బాగా బరువుగా ఉంది కొనుక్కున్నారు మెడలో వేసుకున్నారు ఇప్పుడే ఫస్ట్ టైము మొదటి ఒక నాలుగైదు రోజులో లేకపోతే ఒక వారము ఒక నెల ఎట్లుంటుంది మీ పరిస్థితి రోజులాగానే ఫీల్ అవుతారా లేకపోతే ఇప్పుడు కొంచెం బాగా సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటారా ఉంటారు సంతోషంతో పాటు ఇంకేముంటుంది రోజు కంటే కూడా కొంచెం ఏదో సాధించాము అన్నట్లుగా కూడా ఉంటుందా దాంతోనే ఏమవుతుందంటే ఒక ఇంత గర్వం కూడా ఉంటుంది నేను కొనుక్కున్నాను నేను సంపాదించాను అని అది ఈ ఒక విషయంలోనే కాదు ఒక తాడే కాదు ఒక చదువు అయినా ఒక డిగ్రీ అయినా ఒక ఉద్యోగం అయినా ఒక ఇల్లు అయినా లేకపోతే వాళ్ళు కట్టిన ఒక పట్టణమైనా అది ఏం చేస్తుందంటే వాళ్ళకి గర్వాన్ని కూడా తెస్తుంది ఎంత పట్టణం కట్టారో అంత గర్వం ఇప్పుడు మీరు బబులోని రాజును కూడా చూసినప్పుడు నెప్పు కది పతనానికి కూడా కారణం ఏమిటి ఈ మహాబాబులోను పట్టణం నేను కట్టింది కాదా పాపం కట్టిన తర్వాతే ఆయనకు కూడా వాస్తవంగా కట్టినప్పుడు అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు కూడా నేను తెలియజేసే విషయం ఏంటంటే ఇది చాలా రీసెంట్గా కట్టిన పట్టణం షోమ్రోన్ అనేది ఇంకా చెప్పాలంటే వాళ్ళ నాన్న రాజైన తర్వాత అంటే ఆహాబ్ పుట్టే ఉన్నాడు కదా ఆహాబ్ పుట్టి ఎదిగే ఉన్నాడు కదా ఇక్కడ మీరు ఒక్క ఒక్క విషయాన్ని గమనించండి ఇరవై మూడవ వచనము ఆశా ఏలుబడిలో ముప్పై ఒకటో సంవత్సరమున ఒమ్రి ఇజ్రాయేల్ వారికి రాజై పన్నెండు సంవత్సరాలు ఏలినో అని చెప్పేసి అంటున్నాడు ఇరవై తొమ్మిదిలో ఆసా ఏలుబడిలో ముప్పై ఎనిమిదవ సంవత్సరమునా అని చెప్పేసి అంటున్నాడు ముప్పై ఎనిమిదవ సంవత్సరమున ఒమరీ కుమార్ ఆహాబు ఇజ్రాయేల్ వారికి రాజయ్యాడు వాళ్ళ నాన్న రాజయ్యాడు పన్నెండు సంవత్సరాలు ఏలాడు పన్నెండు సంవత్సరాల తర్వాత కొడుకు రాజు అయిపోయాడు కొడుకు రాజయ్యాడు అని దాని అర్థమేంటి అట్లీస్ట్ ఆయన యవనోస్తుడు అయి ఉంటాడు కదా యవనోస్తుడు పన్నెండు సంవత్సరాల ముందు వాళ్ళ నాన్న రాజైనప్పుడు పుట్టకుండా ఉంటాడా పుట్టే ఉంటాడు ఊహ తెలిసే ఉంటుంది పెద్దవాడుగానే ఉంటాడు అంతే కదా అంటే ఆహాబు కళ్ళ ముందు కట్టినటువంటి పట్టణం వాళ్ళ నాన్న కట్టిన తర్వాత అది కూడా పన్నెండు సంవత్సరాల ఏలుబడిలో మొదటి ఆరు సంవత్సరాలు తిర్సాలోనే వెళ్ళాడు ఆయన ఆ తరువాత ఆరు సంవత్సరాలు షేమురోను కట్టి షేమరానికి వచ్చాడు అంటే జస్ట్ ఆహాబు రాజవ్వటానికి ముందు ఆరు సంవత్సరాలే షేమురోను స్టార్ట్ అయింది షేమురోను స్టార్ట్ అయిన ఆరు సంవత్సరాల్లోనే వాళ్ళ నాన్న చనిపోయాడు వెళ్ళిపోయాడు అంటే షేమురోను ఇంకా చాలా కొత్త పట్టణం అది గొప్పగా కట్టిన పట్టణము ఇప్పుడు అక్కడ ఈయన రాజు అయ్యాడు ఎవరు ఆహాబ్ ఎట్లుంటుంది ఈయన పరిస్థితి చాలా గొప్పగా పట్టినట్టు కట్టినటువంటి ఒక సుందరమైనటువంటి బలమైనటువంటి శత్రు దుర్భేజ్యమైనటువంటి ఒక పట్టణాన్ని కట్టి ఈయన రాజు అయితే ఎట్లుంటుంది మీరు ఎప్పుడు గమనించండి పై ఉద్యోగాలు ఎప్పుడు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇవ్వరు రిక్రూట్ అయిన తర్వాత ప్రమోషన్ల మీద పై ఉద్యోగాలు ఇస్తారు ఎప్పుడు కూడా ఎందుకు అనుభవం ఉండాలి సరే అనుభవం ఎందుకు ఉండాలి ఒక్కోసారి అనుభవం ఉంటుందిలే కానీ వాళ్ళు మేనేజ్ చేయలేరు అంటే పెద్దగా ఏమి నేర్చుకోరు ఒకసారి అంటారు కదా వయసు అంటే ఊర్లో మరి చెట్టుకి వచ్చింది ఆ చెట్టుకి వచ్చింది వయసు అని అంటూ ఉంటారు కొంతమందికి వయసు వస్తుంది కానీ పెద్ద విషయాలు నేర్చుకోరు కొంతమంది చిన్న విషయ చిన్న వయసు అయినా సూక్ష్మబుద్ధి ఉంటుంది చాలా బాగా విషయాలు నేర్చుకుంటారు అయినా సరే డైరెక్ట్ పోస్టింగ్ వాళ్ళకి ఇవ్వరు మనకి సంఘంలో సంఘ పెద్ద గురించి కూడా అధ్యక్షుడి గురించి చెప్పేటప్పుడు కొత్తగా చేరినవాడు కాకా అని అంటాడు ఎందుకు అంటే అతడు గర్వాంధుడు కొత్తగా చేరినవాడు కాక అంటే ఇప్పుడే కొత్తగా చేరారు వెంటనే పై ఉద్యోగం ఇచ్చారు గర్వం వచ్చేస్తుంది అది మీరు అందరూ ఉన్నారు కదా ఎందుకు పనికిరాను వాళ్ళు కాబట్టే మిమ్మల్ని కాదని నాకు ఇచ్చారు ఉద్యోగం అన్న ఫీలింగ్ బయటికి చెప్పలే కానీ లోపలికి వచ్చేస్తుంది అంతే కదా అప్పుడు ఏమవుతారంటే వాళ్ళు పడిపోతారు పతనం అయిపోతారు అందుకని అధ్యక్ష పదవి ఇచ్చేటప్పుడు కూడా క్రొత్తగా చేరినవాడు కాదు అని చెప్పేసి అంటే కొత్తగా చేరిన వాళ్ళకి ఇవ్వద్దు అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని అంటున్నాడు ఇప్పుడు మీరు చూడండి ఆహాబు ఆయన రాజయ్యాడు చిన్న వయసులోనే రాజయ్యాడు చాలా జస్ట్ రీసెంట్గా కట్టినటువంటి ఒక ఆరు సంవత్సరాల ముందు వాళ్ళ నాన్న కట్టినటువంటి శివమరాని పట్టణం అక్కడ రాజు అయ్యాడు ఎట్లుంటుంది ఆయన పరిస్థితి దీనికి తోడు పక్క రాజ్యంలో ఒక బలమైన రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఆయన కూతుర్ని ఇచ్చాడు అంటే పక్కన ఉన్నటువంటి సీదోన్ ఉంది కదా ఎద్బైలు ఆయన కూతురు ఎజిబేల్ని ఇచ్చాడు ఎజిబేన్లు ఇస్తే ఇంకెట్లుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చెప్పాలంటే బట్టలేసరిగా కట్టుకున్నటువంటి ఏలియా ఏలియా యొక్క వస్త్రధరణ మనకు తెలుసు కదా ఇలాంటి ఒక మనిషి వచ్చి ఒక ఒక అడవి మనిషి లాంటి మనిషి వచ్చేసి నీ రాజ్యంలో నువ్వు చెప్పిందంతా జరగదు నేను చెప్పిందే జరిగిద్దని ఒక సవాలు విసిరాడు ఎట్లుంటుంది ఈ పరిస్థితి కొత్త కొత్తగా పట్టణం కట్టుకొని ఇప్పుడే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉంటే వీళ్ళ వంశం జస్ట్ వీళ్ళ నాన్న దగ్గరే కదా వచ్చింది వీళ్ళ నాన్న తర్వాత ఇప్పుడే ఈయన రాజయ్యాడు ఈయన రాజు అయిన తర్వాత ప్రజలందరూ చూస్తూ ఉంటారు వీళ్ళ నాన్నలాగా ఎలగలడా లేదా అని ఇలాంటి టైంలో తను తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక టైం అనమాట ఇలాంటి టైంలో వచ్చేసి నువ్వు చెప్పినట్లు జరగదు అంటే ఒక రకంగా నిజంగా ప్రజలందరి ముందు ఆయన క్షేమైపోతాడు అవమానం ఫీల్ అవుతాడు కదా అంతే కదా ప్రజలందరూ కూడా ఏంటంటే రాజరికం ఎట్లా ఉంటుందంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఎలాగో అలాగే అక్కడ కూడా అంటే ఇక్కడ మనకి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు ఉన్నట్టు ఒకవేళ ప్రజలందరూ తిరగబడ్డారనుకోండి ఏమవుతుంది ప్రజల్ని మెప్పించాల్సినటువంటి బాధ్యత రాజుల మీద ఉంటుంది అందుకనే కొన్ని ప్రజలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు వర్షం రాదు అని చెప్పేసి అన్నాడు నిజంగానే వర్షం రావటం లేదు వర్షం రావటం లేదు చాలా ఇప్పుడైనా దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందుకనే దేశాలన్నీ వెతికించాడు ఇవాళలాగా కాదు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ వెతికించాడు అంటే చిన్న పని కాదు ఎంతమంది సైన్యాన్ని పంపి ఇంకా చెప్పాలంటే ఎంతమందిని రిక్రూట్ చేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళండి ఎక్కడున్నాడో ఎతకండి ఎక్కడున్నాడో ఎతకండి అని వాళ్ళందరిని చేత ఎతికిస్తూ ఉన్నాడు ఇదే పని ఆయనకి పొద్దున్న లేస్తే ఆహాబుకి అయితే ఆయన దొరకలేదు వేరే విషయం అయితే మనం చర్చించుకునే విషయం ఏంటంటే ఇంత రిస్క్ జాబు చేసినటువంటి ఏలియా ఏమి ఎదురు చూస్తాడు దేవుని దగ్గర నుంచి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఇలాంటి గొప్ప వర్తమానం మీరు రాజుల దగ్గర కూడా చూడండి ఏదైనా ఒక మంచి వార్త తెచ్చారనుకోండి వెంటనే మెడలో ఉన్న ఆ చేనో ఏదో ఆ ముత్యాల దండ ఏదో ఉంటుంది కదా దాన్ని ఇలా లాగేస్తారు ఒకసారి ఒకళ్ళు అడిగారు ఇలా లాగేస్తే ముత్యాలని తెగి కింద పోవా అని కింద పోతే ఎత్తుకుంటారు వాళ్ళు నీకే ఇబ్బంది ఆల్రెడీ ఆయన దండ తెంపి ఇవ్వటమే గొప్ప విషయం కదా తెగిపోదా ముత్యాల కింద పోవా అంటే వాళ్ళు కూడా అంటే మనకి బయట మనం చూడలేదు కానీ చూస్తూ ఉంటాం కదా రాగనిలా వాళ్ళు లాగేస్తూ ఉంటారు లాగేసి ఇచ్చేస్తూ ఉంటారు అంతే కదా చిన్న చిన్న విషయానికి అట్లా పెద్ద పెద్ద కానుకలు వచ్చేటప్పుడు ఏలియా ఏమి ఎదురు చూడాలి దేవుని దగ్గర నుంచి ఇంత ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవ్వరూ చెప్పనటువంటి ఒక సందేశం నిజంగా చెప్పాలంటే దేశంలో ఎవరూ చెప్పలేరు రాజు ఎదురుకెళ్ళి నేను చెప్పిందే జరిగిద్ది నువ్వు చెప్పింది జరగదు మా దేవుడు చెప్పిందే జరిగి అనే సందేశం చిన్న విషయమేం కాదు ఇవాళ మనల్ని కనుక వెళ్ళి సీఎం జగన్ గారి దగ్గరకో మోడీ గారి దగ్గరకో వెళ్ళి నువ్వు చెప్పింది రాష్ట్రంలో జరగదు నువ్వు చెప్పింది దేశంలో జరగదు అంతే రెండో విషయం కూడా నేను చెప్పింది జరిగిద్ది కూడా కాదు సగం చెప్పి రమ్మంటే కూడా వెళ్తామా మనకు తెలుసు ఆ తర్వాత విషయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది అంతే కదా ఈయన చెప్తే ఈయన ఏమి ఎదురు చూస్తున్నాడు కానీ ఈయనకి దేవుడు చెప్పింది రెండో వచ్చిన పిమ్మట యహోవో వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుంచి తూర్పు పోయి యోర్ధానికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాక్కో కేరీతు వాగు దగ్గర దాగి ఉండు ఆ వాగునీరు నువ్వు త్రాగుదువు అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలాలకు ఆజ్ఞాపించుతునని అతడు తెలియజేయగా అతనికి తెలియజేయగా ఇంత గొప్ప సందేశం ఇచ్చి నాకు ఎంత గొప్ప బహుమానం వచ్చిద్దో అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బహుమానం ఏంటికి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి కేరీతువాగు దగ్గర దాగి ఉండు వాస్తవంగా మనబోటోళ్ళు అయితే ఈ చిన్న గిఫ్ట్ను చూడగానే కేరీతువాగు అనేటువంటి దాన్ని ఒక ఒకసారి మీరు చూసినట్లయితే ఆ కేరీతు అనేటువంటి ఆ స్థలానికి అర్థం చూసినప్పుడే ద కట్టింగ్ ప్లేస్ అంటే వాళ్ళ భాషలో హెబ్రి భాషలో అంటే వచ్చే నీళ్ళు ఉంటాయి కదా ఈ ఈ పారేటువంటి నీళ్ళు ఈ రాళ్లలో నుంచి పారేటప్పుడు కొన్ని ఏం చేస్తాయంటే ఇలా డైవర్ట్ అవుతూ వెళ్తూ ఉంటాయి అటు ఒకటి ఇటు ఒకటి ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా ఆ నీళ్ళన్ని కూడా వచ్చేటువంటి ఒక చిన్న సెలెయర్ అది కట్టింగ్ ప్లేస్ అంటే అందులో నుంచి వచ్చే ఒక చిన్న దారి ఇటువైపు అవి అంటే అంతకంటే చిన్న దారులన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి ఇటువైపు వస్తూ ఉంటుంది ఇప్పుడు దాని దగ్గరకు వెళ్ళు దాన్ని అయా ఇప్పుడు దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి వాటి దగ్గరికి పంపించకుండా ఈ చిన్న దార దగ్గరికి నన్ను పంపిస్తూ ఉన్నాడు నేను చెప్పిన సందేశం ఏంటి నన్ను పంపించేదేంటి ఏంటి రెండోది అదొక అడవి లాంటిది అరణ్య ప్రదేశం అదంతా కూడా అరణ్య ప్రదేశం ఇల్లు ఉండదు వాకిలు ఉండదు ఫెసిలిటీస్ ఉండదు జనాలు ఎవరు ఉండరు సరే అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటి రెండోది అక్కడికి వెళ్ళి దాగి ఉండు ఆ నీరు త్రాగుతావు అన్నాడు సరే నీళ్ళ విషయంలో ఓకే నివాసం విషయంలో కూడా ఓకే నేనే ఏదో వేసుకుంటా అడవిలో తర్వాత ఆయన చెప్పినటువంటి కఠినమైన విషయం ఏంటంటే అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోళాలకు ఆజ్ఞాపించాను జీవితంలో ఇంతవరకు ఏలియా కూడా కాకి ముక్కులో ఉన్నటువంటి ఏ ఆహారము తినుండడు ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఎందుకంటే కాకి ఒక అపవిత్రమైన జీవి కాకి ఏమి తింటుంది ఒకసారి మీరు గమనించండి కాకి ఏం తింటుంది వేడివేడిగా వండుకున్న ఆహారం తింటుంది ఎలాగూ వాటికి వంటలు ఉండవు కొన్ని జీవులను మీరు గమనించండి జీవులు కూడా మాంసాహారము అంటే తినేటువంటివి కూడా వేటాడి తింటాయి మిగిలిపోతే కెళ్ళిపోతే ఇక మిగిలిపోయిందని తెల్లారొచ్చి తిన్నావు కొన్ని జీవులు కొన్ని జీవులు ఉంటాయి వాటికి వేటాడటం చేత కాదు ఉదాహరణకి నక్కలు ఉంటే వేటాడటం చేత కాదు అవి ఏం చేస్తాయి అంటే ఇలాంటి వాటి వెనకాల పడుతూ ఉంటాయి అనమాట అవి వేటాడి తిని వెళ్ళిపోయినాయి అనుకోండి మిగిలిపోయినాయి తింటూ ఉంటాయి అందుకని వాటికి బాగా ట్రిక్లు ఎక్కువ ఎందుకంటే వేటాడటం చేత కాదు కదా ఏదో ఒక రకంగా తినాలి అందుకనే మనకి తెలుగులో కూడా జిత్తులు అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే కొన్ని జీవులు మీరు పక్షుల్లో కూడా కొన్ని జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే మిగిలిపోయినటువంటివి తింటూ ఉంటాయి కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే చనిపోయినటువంటి శవాల్ని వాటిని రాబందులు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలా పీకొని తింటూ ఉంటాయి ఇక కాకులను కనుక మీరు గమనించినట్లయితే కాకి తినే ఆహారం ఏంటంటే చక్కగా పొద్దున్నే లేచి పంట పొలాల మీదకి వెళ్ళి పంట పొలాల గింజలు తిని వచ్చేటువంటిది కాదు ఎక్కడ తిరుగుతుంది అది ఊరిలోనే తిరుగుతూ అక్కడ ఇక్కడ దొరికినటువంటిది ఏమన్నా ఉంటే అదంతా కూడా తింటూ ఉంటుంది అంతే కదా మాంసం అనేటువంటి విషయంలో కూడా అంతే అటువంటిదంతా కూడా తింటూ ఉంటుంది వాస్తవంగా అందుకనే ఇప్పుడు ఒక్కోసారి కాకి పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు మరలా అక్కడి నుంచి కింద పడ్డా కానీ దాన్ని తీసుకొని తినరు ఎందుకంటే అది ఇలాంటి ఆహారం అంతా అన్ని చోట్ల కూడా ముక్కు పెడుతుందని చెప్పేసి దాని ఆహారం తినరు ఏలియాని కూడా మీరు గమనించినప్పుడు యూదులు కూడా అపవిత్రమైన దాన్ని ముట్టుకోరు అపవిత్రమైన దాన్ని తినరు అలాంటిది ఇప్పుడు ఏలియాకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే నువ్వు ఎంత వర్తమానం చెప్పి ఆహాబు ఎదురుగా ఛాలెంజ్ చేసి నా కొరకు వచ్చావు కాబట్టి ఓకే ఇక నువ్వు కేరీ దగ్గరికి వెళ్ళు ఆ నీళ్ళు తాగు కాకులు ముక్కులు ఆహారం పంపిస్తా అది తిను అని అన్నాడు ఇది ఈ సందేశం కనుక వింటే రెండోసారి దేవుని కొరకు పనిచేస్తామా ఒకసారి మీరు గమనించండి ఈ సందేశాన్ని కనుక వింటే మీకు ఎట్లా ఉంటుంది ఒకసారి ఒక ఆయన మేము మెడ్రాస్లో ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు అంటే భారతదేశంలో సేవ ఎట్లా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ కొందరు సేవకి బయట దేశాల ఆదాయం ఉంటుంది కదా బయట దేశాల నుంచి వచ్చేటువంటి డాలర్లు వాటి మీద ఆధారపడుతూ ఉంటారు వాళ్ళు సేవ చేసినందుకు జీతం ఇస్తూ ఉంటారు ఒకసారి అక్కడి నుంచి పై దేశం నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి జీతం ఇక మీదట మేము ఇవ్వలేము మేము ఇక ఆపేస్తున్నామో మీ సపోర్ట్ అని చెప్పేసి రాశారట రాస్తే ఈ సేవకుడు కూడా లెటర్ రాశారట నువ్వు గనక సపోర్ట్ ఆపేస్తే నేను సేవ ఆపేస్తాను అని వాళ్ళకి లెటర్ రాసి పంపించాడంట పంపిస్తే సరే ఆపే అన్నారంట వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి కొరకు సేవ చేస్తున్నారు నువ్వు కనుక నాకు సపోర్ట్ ఆపేస్తే నేను సేవ చేయటం ఆపేస్తాను కాబట్టి నువ్వు సపోర్ట్ పంపించు అన్నట్లుగా ఒక బెదిరింగ్ థ్రెట్నింగ్ ఇది కానీ వాళ్ళు ఏమన్నారు ఆపే అని చెప్పేసి అన్నారంట మా కొరకైతే పని చేయదు దేవుని కొరకైతే పని చేయమని అంతే కదా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే వాళ్ళ కొరకే పని చేస్తున్నామని వాళ్ళ దగ్గర నుంచి జీతం ఎదురు చూస్తూ ఉంటాం ఎవరి కొరకు పని చేస్తున్నో వాళ్ళు జీతం ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటాం జీతం ఉదాహరణకి తక్కువ ఇచ్చారనుకోండి బాగా హట్ అవుతారు అసలు ఇవ్వకపోతే ఇక రెండోసారి పని చేయరు అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఏలియా కూడా ఒక రిస్క్ జాబు చేసినప్పుడు ఎంత ఎదురు చూస్తారు ఈరోజు చాలామంది దేవుని దగ్గర చాలా ఎదురు చూస్తున్నారు ప్రార్థన కూడా కొంతమంది ఎందుకు మానేస్తున్నారంటే దేవుడు వాళ్ళకు అనుకున్నంత ఇవ్వలేదు మీరు నమ్ముతారో నమ్మరో ఒకసారి ఒక యవనోస్తురాలు మార్కులు తక్కువ వచ్చినాయని ప్రార్థనకి మానేసింది క్లాసులో వాళ్ళందరికీ మార్కులు బాగానే వచ్చినాయట అంటే ఈమె కూడా బాగా చదివే అమ్మాయి ఇద్దరు పోటీ పోటీగా చదువుతూ ఉంటారట ఆమెకి ఈమె కంటే రెండు మార్కులు ఎక్కువ వచ్చినాయట చివరి ఎగ్జామ్స్లో ఆమె ఫస్ట్ అయిపోయింది ఈమె క్లాసులో సెకండ్ అయిపోయింది దాంతో ఆమె హట్ అయింది హట్ అయి ప్రార్థనకి మానేసింది దేవుడు నన్ను ఫస్ట్ ఉంచలేదు దేవుడు నన్ను సెకండ్ ఉంచాడు ఇప్పుడు ఎవరి మీద ఆమె దేవుని మీద చిన్నపిల్ల కాబట్టి వెంటనే బయటపడింది నాకు ఇట్లా అయింది పరిస్థితి అంకులు అందుకనే నాకు బాధ కలిగింది అని ఆమె చెప్పింది కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు లోపల చాలా హట్ అవుతారు బయటికి చెప్పరు మాకంటే వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి మేము ఎప్పటి నుంచో వస్తున్నాం అయినా మా కుటుంబాలు వెనకబడ్డాయి నిన్నగాక వాళ్ళు మొన్న వచ్చారు వాళ్ళ పిల్లలు బాగా దీవించబడ్డారు వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి నిన్నగాక మొన్న వచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మేమైతే ఉన్న స్థలం అమ్ముకున్నాం అందుకే నీకు మేము ప్రార్థనకు రాము ఇలాగ దేవుని మీద చాలా ఆక్షేపించే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కొక్కసారి మనం కూడా మనం ఏం ఎదురు చూస్తామంటే దేవుని దగ్గర పెద్ద పెద్ద బహుమానాలు ఎదురు చూస్తూ ఉంటాం ఒకవేళ పెద్ద బహుమానం దొరకలేదనుకోండి ఏంటి మన పరిస్థితి ఎట్లుంటాం మనం ఏలియా చేసిన పని చూడండి తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఆయన ఆహాబు దగ్గరికి వెళ్ళి సందేశం చెప్పి వస్తే ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏమిటంటే కెరీతు వాగు చిన్న సెలయ్యారు పెద్ద పెద్ద నదులు కాదు జీవనదులు అంతకంటే కూడా కాదు ఒక చిన్న సెలయ్యారు ఆ నీళ్ళు తాగు ఒక వాగు నీళ్ళు అంతేకాదు ఆ వాగు నీళ్లు తాగు కాకి ముక్కులో నుంచి నేను కాకులను పంపిస్తాను వాటి ఆహారం తిను ఒకసారొ కానీ అడిగాడు ప్రపంచంలో ఇన్ని జీవులు ఉండగా దేవుడు ఎందుకు కాకినే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే పక్షి కాబట్టి అడవిలోకి ఎగురుకుంటూ వస్తుంది ఓకే పక్షుల్లో కూడా ఎన్నో పక్షులు ఉండగా దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అపవిత్రమైనవి పవిత్రమైనవి కూడా ఉన్నాయి కదా పోనీ ఆ పంపేదేదో పవిత్రమైన వాటిని చక్కగా పంపించి ఉండొచ్చు కదా ఎందుకు దీన్నే సెలెక్ట్ చేసుకున్నాడు ఇందులో ఖచ్చితంగా కొన్ని విషయాలు మనము గమనించవలసి ఉన్నాయి దేవుడు మనకు చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు ఒకటేమిటంటే మనల్ని దేవుడు ఎప్పటికప్పుడు అనుస్తూ ఉంటాడు మీరు మనం టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు పేపర్ ఎగిరిపోతూ ఉంటుంది ఏం చేస్తాం మనం బయటికి వెళ్ళి ఇంత పెద్ద బండ మోసుకొచ్చేసి టేబుల్ మీద పెడతామా పెట్టడం బరువు పెట్టాలి మనం ఎంత బరువు పెడతాం ఎంత బరువు పెడతాం ఒక గుండు తీసి దాని మీద పెడతామా రెండు కలిసి ఎగిరిపోతాయి ఎంత బరువు పెడతాం అంత పెద్ద బండా పెట్టాం అట్లనే చిన్న గుండు సూది పెట్టాం ఎంత బరువు పెడతాం ఇప్పుడు మన బ్రెయిన్ బాగా క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంత గాలి వస్తుంది ఇది ఎంత పేపరు ఎంత అసలు ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువ బరువు పెట్టాలి పెద్ద గాలి రాకపోతే కొంచెం బరువు పెడితే అంటే మన బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని ఒక వస్తువుని తీసి దాని మీద పెడుతూ ఉంటాం ఎంత బరువు పెడతాం అనేటువంటిది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అంతేనా ఇప్పుడు మనిషిని కూడా మీరు కనుక గమనించినట్లయితే మనుషుల పరిస్థితులు కూడా మనముందు కదా మన హృదయంలో ఉండేటువంటి గర్వం కానీ లేకపోతే లోబడినటువంటి తత్వం కానీ ఇవి చాలా ఉంటాయి వీటన్నింటినీ కూడా దేవుడు సరి చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సరి చేయటానికి ఒకసారి ద్వితీయోపదేశకాండం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయం మీరు గమనించినప్పుడు ఇజ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత పాలూన్లు ప్రవహించే దేశంలోకి ఈజా నేను పంపిస్తాను అన్నాడు కానీ ఒక నలభై సంవత్సరాల వల్లనే అరణ్యంలోనే దేవుడు అక్కడక్కడే తిప్పాడు ఆ నలభై సంవత్సరాలు కారణం ఏమిటి అని చెప్పేసి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు గమనించినట్లయితే ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మీరు బ్రతికి అభివృద్ధి నుండి యహోవా మీ పితృలతో ప్రమాణం చేసిన దేశానికి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞనలన్నింటినీ అనుసరించి నడవాలి మరియు నీవు ఆయన ఆజ్ఞలు లేదో నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటుకును తెలుసుకుంటుకు నిన్ను అనచు నిమిత్తము నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరాలు నీ దేవుడైన యహోవా నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో ఈ నలభై సంవత్సరాలు అడవిలో నిన్ను ఎందుకు నడిపించాడు అంటే ఒకటి ఆయన ఆజ్ఞలు గై కొంటావో లేదో అని నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి ఒక తెలుసుకోవటానికే కాదు రెండవది నిన్ను అనచటానికి మీరు ప్రతి ఉద్యోగానికి ముందు చూడండి ట్రైనింగ్ అని ఉంటుంది ఉంటుందా ఎందుక ట్రైనింగ్ ఏం చేస్తారా ట్రైనింగ్లో ఏం చేస్తారు ట్రైనింగ్లో అంటే ఒక ఆయన ట్రైనింగ్లో ట్రైనింగ్ ఇస్తారంటున్నాడు అంతే కదా ట్రైనింగ్లో ట్రైనింగ్ ఇస్తారు ఉదాహరణకి మీరు ఒకసారి నేను చూస్తూ ఉంటే పొలిటీషియన్స్ కూడా ట్రైనింగ్స్ ఉంటాయి ఒకసారి ఒక పెద్ద పొలిటిషియన్ తెలంగాణలో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు మేము కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చి క్లాసులు ఇచ్చేవాళ్ళట కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి ఈ పార్టీ కొరకు ఎట్లా ఉండాలి ఏం చేయాలి డిసిప్లిన్ గురించి అందుకనే మాకు వైఎస్ గారు అంటే ఆయన కుటుంబం అంటే చాలా అభిమానం అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు చాలా మంచి మంచి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ట్రైనింగ్లో వచ్చినటువంటి నాయకులు మేము ఇవాళ వచ్చిన నాయకులు అలా లేరని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు అప్పుడు నాకు అర్థమైందంటే వీళ్ళకు కూడా క్లాసులు ఉంటాయి అనమాట అని టీచర్స్ కూడా క్లాసులు ఉంటాయి టీచర్స్ క్లాసులు అని అంటారు కదా అలాగే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఒకసారి ఒక టీచర్ నేను మాట్లాడినప్పుడు జిల్లా మొత్తం మా టీచర్స్ అంతా క్లాసులు వస్తారండి నేను వాళ్ళకి క్లాస్ చెప్తాను అని చెప్పేసి అన్నారు అవును ఆల్రెడీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అంటే ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ట్రైనింగ్స్ ఉంటాయి ఎందుకు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు శిక్షణ అంతే కదా సరే ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో శిక్షణ పరిస్థితి ఏంటి నో ట్రైనింగ్ ఓన్లీ ఆదివారం వర్షిప్ అంటున్నాడు ఒక ఆయన అవును అందుకనే మనం ఎట్లా ఉన్నాం నో ట్రైనింగ్ ఓన్లీ వర్షిప్ అంతే వచ్చామా కూర్చున్నామా అందుకనే కొంతమంది పాడండి అంటే కూడా పాడరు వాళ్ళు ఏదో వచ్చి గాన కచేరీలో కూర్చున్నట్టు కూర్చుంటూ ఉంటారు ప్రార్థన అంటే కొంతమంది కళ్ళు మొయ్యరు ప్రార్థనలో కూడా ఏమిటంటే నో ట్రైనింగ్ వచ్చామా ఇక్కడ కూడా నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చినట్టు బయట బతుకుతా అన్నట్టు ఇక్కడికి వచ్చి కూడా నా ఇష్టం దేవుడు చెప్పింది నేను చేయను అన్నట్లుగా ఒక రకంగా అది మన హృదయ గర్వం అయిపోతుంది ఒకరోజు పాడలేదు రాలేదు రెండో రోజు పాడాలి ఒకరోజు ప్రార్థన అంటే ఏంటో తెలియలేదు రెండో రోజుకి నేర్చుకోవాలి మళ్ళీ మనం అలా చేయలేదు అంటే మన హృదయ గర్వం అది నువ్వు చెప్పినా నేను చేయను పో అన్నట్లుగానే కాబట్టి దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం చేస్తూ ఉండాలి ఇజ్రాయేలీలు కూడా ఆ దేశంలోకి వెళ్ళటానికి ముందుగా వాళ్ళ హృదయాన్ని అనచటానికి లోపల ఏముందో తెలుసుకోవటానికి ఇంకొక మాట మనం గమనించండి రెండో వచనంలో ఆయన నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి నిన్ను అనచుని మొత్తము నిన్ను అనచటానికి పేపర్ ఎలాగైతే ఎగిరెగిరి పడుతుంది అనుకోండి ఒక బరువు తీసి అక్కడ పెట్టారు అంతే ఒక బరువు పెట్టగానే ఏమవుతుంది దెబ్బ కనిగి అక్కడ ఇక ఇంక ఇప్పుడు లేవమంటే లేవద్దు తెలుగులో ఒక సామెత ఉంటుంది అన్నీ ఉన్న ఇస్తరా కనిగి మనిగి ఉంటుందని ఎప్పుడైతే బరువు వచ్చి పడిందో ఇప్పుడు మనం రెపరెప రెపరెపలాడతాం కదా దేవుడు ఒక కష్టం తెచ్చి అట్లా పెడతాడు అంతే దెబ్బ కనిగి మనిగి ఉంటాం అది ఇప్పుడు లైన్లోకి వచ్చారు వీళ్ళు అనుకుంటాం లోపల అంటారుగా మొన్నొక ఆయన అంటున్నాడు అది ఇప్పుడు కానీ రాలేదండి లైన్లోకి మామూలుగా చెప్తే ఎండగా దేవుడే కరెక్ట్ వీళ్ళకి అని చెప్పేసి అంటున్నారు అవును నిజంగా మీరు చూడండి ఒక్కొక్కసారి ఎట్లాంటి మనుషుల్ని దేవుడు లైన్లోకి తెస్తాడో ఆశ్చర్యం వేస్తుంది నిజంగా వీళ్ళకి దేవుడైతేనే కరెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఎంత బరువు పెట్టాలో కరెక్ట్గా తూకం వేసి పెట్టినట్టు అంత బరువు తెచ్చి పెడతాడు కాబట్టి దేవుడు చేసేటువంటి విషయం మీరు గమనించినప్పుడు ఒక ఆయన అంటూ ఉంటాడు ఎందుకండి ఏలి అని అక్కడికి పంపించాడు దేవుడు ప్రపంచంలో ఏ జలాశయం దగ్గరకైనా పంపించవచ్చు కదండి పంపించవచ్చు కానీ ఎందుకు అక్కడికే పంపించాడు కాకిముక్కి ఇబ్బంది పడి ఉంటాడు కదా మంచి ఆహారం ఏదైనా పెట్టుండొచ్చు కదండి పెట్టుండొచ్చు పెట్టగలడు ఆయన మరి ఎందుకు దాన్నే పెట్టాడు ఇంకొక ఆయన అంటున్నాడు అస్సలు ఆయన ఫస్ట్ ఫస్టే చక్కగా ఆయన పంపించేసి విధవరాలు సారేపాతకు పంపిస్తే బాగుండేది కదా అయిపోయేది మధ్యలో మళ్ళీ కేరీతూ అక్కడ ఎండిపోయేదాకా అక్కడ ఉంచి మళ్ళీ ఎండిపోయేదాకా కాకి ముక్కులో తినిపించి ఇప్పుడు ఎల్లు సారేపాత అనే దానికంటే ఫస్టే గో సారేపాత అంటే అయిపోయేది కదా వెళ్ళిపోయేవాడు అక్కడే కదలకుండా ఉండే అంటే మనిషి ఎప్పుడు కూడా కదలకుండా ఉండటాన్ని ఇష్టపడతాడు కానీ దేవుడు బరువు పెట్టడానికి ఇష్టపడతాడు బరువు పెట్టి మనం లైన్లోకి తీసుకొని రావాలి నిజంగా దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి రోజు ఎట్లా ఉన్నాం కాబట్టి ఆయన పెట్టే బరువును బట్టి లేకపోతే ఎట్లెట్లా ఉండేవాళ్ళం మనం ఒకసారి మనల్ని మనం గుర్తు చేసుకుంటే వచ్చినప్పుడు నేను ఎట్లా ఉన్నా ఇప్పుడు ఎట్లా ఉన్నానంటే దేవుడు చక్కగా మనల్ని సాఫ్ చేస్తూ ఉన్నాడు లైన్లోకి తెస్తూ ఉన్నాడు ఆయన పెట్టే బరువులను బట్టి ఇట్లా ఉన్నాం మనం లేదు నేను ఇంకా అన్నాం అనుకోండి ఇంకా బరువు తెచ్చి పెడతాడు కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు దీన్ని అంతా ఆలోచన చేశాను నేను ఎప్పుడు రెపరెపలాడానో అప్పుడు ఒక బరువు పెడుతున్నాడు దేవుడు కాబట్టి దీన్ని బట్టి నేనేం చేయాలి ఆడకుండా చక్కగా ఉండాలి చక్కగా ఉంటాయి అంతే కదా ఎగిరెగిరి పడుతుంది పేపరు వెంటనే ఏం చేస్తాం దాని మీద ఒక బరువు పెడతాం ఎగరం దాని మీద మనం ఏం పెట్టాం మనం కూడా ఏం చేస్తామంటే అలా రెపరెపలు ఆడుతున్నాం అనుకోండి తెచ్చి ఒక బరువు పెడతాడు జ్ఞానం కలిగిన వాళ్ళు దీన్ని గమనిస్తారు ఆహా బరువు పెట్టింది ఎందుకు నేనంతా కూడా చక్కగా ఉండాలని ఓకే అయితే అసలు నేను అనిగిపోయి ఉంటే బాగుంటుంది తగ్గింపు కలిగి ఉంటే బాగుంటుంది విధేయత నేర్చుకుంటే బాగుంటుంది అంతేకాదు నేను గర్వంగా ఉంటాను అంటే నీ గర్వాన్ని అనచగలిగినటువంటి సమర్థుడు దేవుడు ఎప్పుడు కూడా దేవునితో మనం పోటీ పడకూడదు నన్ను అనుసమని చూద్దాం అని చెప్పేసి ఆయన అంటారా అసలు ఆ మాట వింటే భయం వేస్తుంది ఒకసారి ఒక ఆయన అంటున్నాడు దేవుణ్ణి నన్ను అనుసమని చూద్దాం అంటున్నాడు పక్క అయినా వరే నాయన దేవుడు అంటే ఏంటో తెలుసా అట్లాంటి మాటలు మాట్లాడకూడదు చాలా దెబ్బతింటాం మనం అంటే ఏది నన్ను చేయమని అంటున్నాడు ఒక్కొక్కసారి దేవుడే నా ముందుకు వస్తే కూడా ఇంతే మాట్లాడతాను నేను అంటారు కొంతమంది దేవునితో అయినా సరే ఇలానే చేస్తాను నేను ఇలానే ప్రవర్తిస్తాను నా ప్రవర్తన ఇంతే అంటారు అసలు ఆ మాటకి అర్థం తెలుసు అంటారో దేవుని శక్తి తెలిసి అంటారో లేదో అర్థం కాదు ఆ మాట ఎంత దూరం తీసుకొని వెళ్తుందో వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఇజ్రాయేలీని కనుక చూసినట్లయితే ఇజ్రాయేలీని నలభై సంవత్సరాలు ఎట్లా అనిచాడంటే మనం సంఖ్యాకాండం చదివితే అర్థమవుతుంది నోట్లో నుంచి మాట రావటానికి భయపడి వణికిపోయారు ఈ మాట నోట్లో నుంచి వస్తే అంతే కదా సనిగులో సరిగినట్టు కింద రాలిపోయారు గొనిగులో గొనిగినట్టు రాలిపోయారు నోట్లో వాళ్ళు ఆహారం పెట్టుకొని గొంతులో ఉండగానే కింద పడి చచ్చిపోయారు ఒకళ్ళు ఇద్దరు కాదు లక్షల లక్షల మంది ఒక రకంగా అసలు నోట్లో నుంచి ఏం మాట్లాడాలన్నా కానీ భయపడ్డారు ఎలాంటి ఇజ్రాయేలీలు ఎలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు నోట్లో ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత పొదుపుగా మాట్లాడారు ఇదంతా కూడా ఈ ఘనత ఎవరిదంటే దేవునిది అట్లాంటి వాళ్ళను కూడా జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళగా ఆయన ఒక ట్రైనింగ్ ఇచ్చాడు ఈరోజు మనం కూడా ఎందుకు ఈ ట్రైనింగ్ అంటే దేవునికి కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ఉన్నాము మొన్న ఈ జరిగినటువంటి యుద్ధం తెలుసు కదా రష్యాకి యుక్రెయిన్కి ఇంకా జరుగుతూనే ఉంది యుక్రెయిన్లో వాళ్ళకి సైన్యం తక్కువ కాబట్టి ప్రతి పౌరుడి చేతి కూడా గన్ ఇచ్చారు వాళ్ళకి కాల్చటం ఫైర్ చేయటం రాదు ఏం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇవ్వాలి అంతే కదా ఒకసారి గన్ ఇచ్చినప్పుడు అన్నీ ఒక రకం గన్నులు కాదు కదా ఆ గన్ ఇచ్చినప్పుడు కనీసం దాన్ని లోడ్ చేసుకోవటం ఎట్లా ఫైర్ చేయడానికి ఏమి నొక్కాలో కన్నా తెలిసి ఉండాలి కదా ఏమి నొక్కాలో తెలియకపోతే గన్ను చేతిలో ఉండి కూడా ఉపయోగం ఏమి ఉండదు అంతే కదా ఏమి నొక్కాలో ఎట్లా నొక్కాలో తెలియకపోతే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ట్రైనింగ్ అనేటువంటిది చాలా అవసరం ఆత్మీయ జీవితంలో కూడా ఎందుకు ఈ విషయం అంటే ఏలియాకి ఎందుకు ఆ విషయం నేర్పించాడు అంటే చిన్న సెలయరు వాస్తవంగా ఏలియాకి చాలా పెద్ద బహుమతి ఇవ్వాలి ఆయన చాలా పెద్ద పని చేశాడు ఇంకా చెప్పాలంటే దేశంలో ఎవరూ చేయని పని ఆయన చేశాడు దేవుని కొరకు దేవుడు దాన్ని ఎప్పుడు మర్చిపోడు చాలా పెద్ద బహుమానమే ఇస్తాడు బహుమానం ఇచ్చాడు అనేటువంటిది చివరికి మనకు అర్థమవుతుంది భూమి మీద మరణమే చూడకుండా ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు ఒక ఆయన కనబడతాడు నెక్స్ట్ ప్లేస్ ఎవరంటే ఏలియా నీ ప్రాణం ఎట్లయినా తీస్తాను చూడు నీ ప్రాణం ఎట్లయినా తీస్తాను చూడు అని వాళ్ళు పరిగెడుతూ 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 రాజ్యమంతా పరిగెడుతుంటే ఇక వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఓటమినిచ్చాడు దేవుడు అని అట్లా తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళిపోతే ఇంకేం చేయగలరు వాళ్ళు జీవితాంతం వెంటబడ్డారు కానీ ఏలియన్ ఏం చేయలేకపోయారు చివరికి ఏలియా చచ్చిపోలేదు ఏడు ఏలియా అంటే వెళ్ళిపోయాడు అయ్యో ఇంకెప్పటికీ గెలవలేమా వాడి మీద అంతే శాశ్వతమైనటువంటి వాటములో వాళ్ళని మిగిలి చేశాడు దేవుడు కాబట్టి దేవుడు ఎప్పుడు గొప్ప బహుమానం ఇస్తాడు అట్లని నాకు ఇప్పటికిప్పుడే కావాలి అని ఎదురు చూస్తే దేవుడు ఎప్పుడు మర్చిపోయేటువంటి వాడు కాదు ఆయన మనం ఎంత కష్టపడ్డామో అంత బహుమానం ఇస్తాడు కానీ మనిషిగా మనకేంటంటే నాకు ఇప్పుడే ఇచ్చే ఒకసారి పిల్లలు ఉంటారు ఇస్తా చాక్లెట్ ఏది ఇవ్వంటారు బయటికి వెళ్ళాక కొన్ని తెస్తానంటే లేదు ఇస్తాన్నావుగా నాకు ఇప్పుడే ఇవ్వంటారు ఒకసారి మొండి పట్టుబడుతూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు ఏంట్రా మీరు ఎట్లా చేస్తున్నారు ఎన్నిసార్లు ఎన్ని కొనిచ్చలేదు ఒక చాక్లెట్ వరకు ఎంత మారం చేస్తున్నారంటే ఇస్తానన్నో ఇవ్వాల్సిందే అని అంటారు ఒకసారి మనకి వాళ్ళని చూస్తే చిరాకేస్తుంది ఏంటిది ఎన్నిసార్లు కొనిచ్చాను కొనిచ్చిన వాళ్ళని చేసినట్టు చేస్తున్నారు అని అంటూ ఉంటారు కదా వాస్తవంగా మనం కూడా దేవుని దగ్గర అలానే చేస్తాం నాకు ఇప్పుడు ఇవ్వాల్సిందే ఎన్నిసార్లు ఇచ్చాడు ఆయన లేదు ఈసారి కూడా నాకు ఇవ్వాల్సిందే ఈసారి నేను ఇలా బ్రతికాను కాబట్టి ఇవ్వాల్సిందే ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే దేశమంతా కూడా అహాబు యజుబేలు వల్ల భక్తి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది యహోవా ప్రవక్తలను పూర్తిగా తీసేశారు ఇప్పుడు దేవునికి ఒక ప్లాన్ ఉంది ఏమిటా ప్లాన్ అంటే మరలా దేశమంతా కూడా భక్తితో నింపాలి చనిపోయినటువంటి ప్రవక్తలందరి స్థానంలో మరలా కొత్త వాళ్ళని తీసుకొని రావాలి కొత్త వాళ్ళని తీసుకొని రావాలి అంటే వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసేటువంటి పని ఉంది అంటే ప్రవక్తల శిష్యులు మీరు ఇక్కడి నుంచి కూడా చూడండి ఏలియాకి ముందు ప్రవక్తల ట్రైనింగ్ సెంటర్స్ లేవు ఇంకా చెప్పాలంటే మనకు బైబిల్ స్కూల్స్ అంటారు కదా అటువంటి శిష్యులు ప్రాఫెటిక్ స్కూల్స్ లేవు ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట ప్రాఫెటిక్ స్కూల్స్ ఈ తర్వాత కనుక మీరు చూసినట్లయితే ఒక విషయాన్ని మనం చదివి మరల వెనక్కి వచ్చేద్దాము రాజులు రెండో గ్రంథం మనం గమనించినప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోబోతూ ఉన్నాడు అంటే ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోబోతూ ఉన్నాడు వెళ్ళిపోబోయేటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే రెండు రాజుల గ్రంథము రెండవ అధ్యాయము యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేంపబో కాలమున ఏలియా ఎలీషా కూడి గిల్గాలకు వెలుచుండగా ఒక శిష్యుడిని సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఎలీషాని తన తర్వాత నెక్స్ట్ ఎహోవా ప్రవక్తగా ఉండటానికి వీళ్ళిద్దరూ కలిసి గిల్గాల్కు వెళ్తూ ఉన్నారు గిల్గాల్కు వెళుతుండగా ఏలియా ఎహోవా నన్ను బేతేలుకు పోమని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనేను లేదు నేను బేతలకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు బేతలకి ఎందుకు నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు మూడో వచ్చినాం బేతల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎదుకు వచ్చి బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుంచి నీ గురువును పరమునుకు తీసుకుని పోవనని నీవు పెరగదువా అని ఎలీషాను అడగగా నేను ఎరుగుదును మీరు ఊరకుండండి నాకు తెలుసు మీరు ఊరుకోండి నాకు తెలుసు కాబట్టి ఆయన నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టండి నేను వదిలిపెట్టను వదిలిపెట్టిన అంటున్నాను ఆయన ఇవాళ వెళ్ళిపోతాడు నాకు తెలుసు ఎట్లా వదిలి ఆయన్ని నాకు ఏదో బహుమానం ఇస్తే కానీ వదిలిపెట్టిన ఆయన్ని నాకు తెలుసు ఆ సంగతి మీరు ఊరుకోండి అన్నాడు సరే విషయం ఏంటంటే వచ్చాడు ఎందుకు బేతీలకు వచ్చాడు ఎవరున్నారు అక్కడ ప్రవక్తల శిష్యులు ఉన్నారు అంటే ఏం చేస్తున్నాడు ఆయన ఏలియా ప్రవక్తలకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు శిష్యులని మీరు చూడండి ఎంత అయితే చావు కొట్టారో మళ్ళీ అంతమంది ప్రవక్తల శిష్యుల్ని తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు పైకి శాశ్వతమైన గెలుపుతో వెళ్ళిపోయాడు ఆయన నువ్వు ఎంతమందిని చంపావో లెక్కబెట్టుకో ఎంతమంది ఉన్నారో పెట్టుకో నువ్వు చంపిన వాళ్ళకంటే ఇప్పుడు ఉన్న ఎక్కువ ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అంత గొప్ప పని చేయాలి అంటే ఎంత ఓర్పు కావాలి ఒకసారి మాకు కూడా బైబుల్ స్కూల్లో క్లాసులు జరిగేటప్పుడు అంటూ ఉంటారు ఎన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు విపరీతమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు అసలు ఇది ప్రశ్న అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి కొందరు అంటారు ఈ ప్రశ్నలన్నింటికి మీరు ఎందుకు సమాధానం చెప్తారని ఎందుకు సమాధానం చెప్తామంటే నిజంగా ఆ ప్రశ్నే వాళ్ళని మార్చిద్దేమో ఆ ప్రశ్న వాళ్ళకి చాలా అవసరమేమో విసుక్కుంటే అట్లా కుదురుతుంది కాబట్టి మనం ఓపిగ్గా చెప్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి చెప్తూ ఉండాలంటే ఓర్పు నేర్చుకోవాలి ఇప్పుడు ప్రవక్తల శిష్యులు అంటే నేర్చుకోవటానికి వాళ్ళంతా కూడా వాళ్ళు క్రీస్తులాగా ఎదిగేమి రారు కదా ఇప్పుడు వాళ్ళందరినీ ఓర్పుతో భరించాలి కానీ ఏలియా ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు ఆల్రెడీ రాజు ఆయన పట్టుకొని రమ్మని రెండు రాజుల క్రింద మొదటి అధ్యాయంలోనే ఉంటుంది కదా ఆయన పట్టుకొని రమ్మని సైన్యాన్ని పంపిస్తే ఏం చేశాడు ఏలియా రెండు రోజులు గ్రంథం ఒకటో అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే రాజు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి అనగానే యాభై మంది మీద అధికారిని పంపించాడు పంపించినప్పుడు తొమ్మిదో వచ్చినమో యాభై మందికి అధిపతి అయిన ఒకడు వాని యాభై మందితో కూడా ఏలియద పంపాను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంలో పోయే దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనను అంటే ఈయన అహబు కాదు అహబు చనిపోయాడు ఆల్రెడీ నిన్ను చంపుతా నిన్ను చంపుతా నిన్ను చంపుతా అని ఆయన చచ్చిపోయాడు అయిపోయింది ఆయన తర్వాత ఆయన కొడుకు రాజయ్యాడు ఆయన కొడుకు కూడా వచ్చి నిన్ను చంపుతా నిన్ను చంపుతా అని ఆయన సవాల్ చేశాడు ఈసారి ఆ కొడుకు ఏం చేశాడంటే మంచాన పడ్డాడు ఆయన సవాల్ చేసి మంచాన పడితే అసలు నేను బతుకుతానో లేదో కనుక్కొని రండి అని చెప్పేసి వర్తమానం అంటే వాళ్ళు విచారిస్తారు కదా విచారించడానికి బయలుజీబు దగ్గర పంపించాడు బయలుజీబు దగ్గర పంపిస్తే ఈ లోపు ఏలే ఎదురుపడ్డాడు మీ రాజు గురించగా వెళ్తున్నారు బయలు దగ్గరికి ఇజ్రాయెల్లో దేవుడు లేడనుకొని అక్కడికి వెళ్తున్నారా మీ రాజుతో వెళ్ళి చెప్పండి ఎక్కిన మంచం దిగడు అక్కడ ఆ మంచం మీద దాస్తాడని చెప్పండి వెళ్ళండి అన్నాడు ఆల్రెడీ వాళ్ళ నాన్న పోటీ పడి పోటీ పడి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈయన పడ్డాడు అంటే మరి కొడుకు తెలుసు కదా వాళ్ళ నాన్నకి ఆయనకి జరిగే పోటీ ఎంత అయ్యా వెళ్తుంటే ఒక ప్రవక్త ఎదురుబడి మంచం దిగడు మీ రాజు అని చెప్పాడయా ఎవడాడు చెప్పినాడు ఎట్లా ఉన్నాడు అని చెప్పన్నాడు అంటే గొంగలు ధరించుకున్నాడయ్యా నడుముకేమో తోలిదట్టి కట్టుకున్నాడు అయితే వాడే ఈ ఎలి అన్న మా నాన్నతో సవాల్ చేసి 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 ఆడే మళ్ళీ నాకు కూడా తగిలాడా నేను కూడా చస్తానని చెప్పించాడా అసలే వాడు నోట్లో నుంచి ఏ మాట వచ్చిందంటే అది జరిగిద్ది ఇది కూడా జరిగినా జరిగిద్ది కాబట్టి ముందాన్ని చావు కొట్టాలి ఈ శాపం నాకు తగలకుండా ఉండాలంటే వాడిని చంపితే కానీ ఆ శాపానికి విరుగుడు ఇల్లు అని పట్టుకొని రండి అని యాభై మందిని పంపించాడు వచ్చేసి రాజు నిన్ను రమ్మంటున్నాడు అని ఆజ్ఞాపిస్తున్నాడు దిగిరా కొండ మీద నుంచి అన్నాడు వాస్తవం ఇది చదివేటప్పుడు అర్థమైంది ఈయన కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఒక ఆఫీసర్ అయి ఉంటాడు నిజంగా చచ్చిపోయిన ఆహాబు కూడా ఇంత సీరియస్గా మాట్లాడేవాడు కాదు ఏలియాతో చాలా భయపడేవాడు మీరు నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోవటానికి వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా స్వాధీనం చేసుకుందామని సైన్యం అంతా కలిసి హ్యాపీగా వస్తే ఏలియా వచ్చి ఎదురుపడ్డాడు వచ్చావా స్వాధీనం చేసుకోవటానికి అంటే పగవాడ నీ చేతిలో పడ్డానా నేను నీ కొంట్లో పడ్డానా అని పాపం రాజే భయపడ్డాడు సైన్యం ఉండి ఆ దేశంలో ఆయన రాజయ్యి నీ కంట్లో పడ్డానా నేను అని భయపడ్డాడు అప్పుడు కూడా చాలా పెద్ద శాపం ఆయనకి చెప్తాడు నువ్వు నా బోతును చంపించావు కదా కాబట్టి నువ్వు రక్తాన్ని చిందించావు నీ రక్తం కూడా చిందుతుంది చిందటం కాదు నీ రక్తం కుక్కలు నాకుతాయి అని చెప్పేసి శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరల నువ్వు చస్తావు మామూలు చావు జావు నీ రక్తం కుక్కలు నాగుతాయి దేశంలో రాజు చచ్చిపోతే రాజు రక్తం కుక్కలు నాకుతాయి అంటే గతి లేని చావు నువ్వు చేస్తావు అని శాపం పెట్టి వెళ్ళిపోయాడు ఏం చేయలేకపోయాడు ఆ చావే చచ్చాడు తన ఏలియా బతికే ఉన్నాడు కొడుకు రాజు అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఈయనకి శాపం యాభై మంది మీదకి ఆఫీసర్ని పంపిస్తే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు దిగిరా అని చెప్పేసి అన్నాడు యాభై మందిని వేసుకుని వచ్చి అక్కడ చూడాలి ఏలియాన్ని నిజంగా మీరు తొమ్మిదవ వచ్చిన గమనించినప్పుడు దైవజనుడ నువ్వు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడని పదో వచ్చినము అందుకు ఏలియా నేను దైవజను అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించనుగా కానీ యాభై మందికి అధిపతి అయిన వాణితో చెప్పగా అగ్ని ఆకాశం నుంచి దిగి వాణిని వాని యాభై మందిని దహించను బూడిదయిపోయారు అంత కాలిపోయి నేనే గనక దైవజను అయితే నిన్ను నీ యాభై మందిని కూడా ఆకాశం నుంచి అగ్నిదికి దహించును కాక అంటే మొత్తం కాలిపోయారు అస్తంగా మీకు తెలుసు నిప్పంటుకొని తగలబడేటప్పుడు ఎట్లా ఉంటే కేకలు యాభై మందికి ఒకసారి నిప్పంటుకొని తగలబడుతుంటే ఎట్లా ఉంటుంది ఏలియా ఏంటండి నిజంగా ఆహాబే చాలా క్రియలు అనుకుంటే అంతకంటే క్రూయలుగా ఉన్నాడు ఏలియా అని నిజంగా ఇట్లాంటి ఆయన ట్రైనింగ్ ఎట్లయించుంటాడండి వాళ్ళనికి అని అందుకే నేను దేవుడు బరువు పెట్టాడు బాగా ఓర్పు నేర్పించాడు నిజంగా మీరు గమనించండి బాగా ఆకలితో ఉన్నాం అన్నం పెట్టండి లేకపోతే భోజనం పెట్టండి భోజనం పెట్టండి భోజనం పెట్టండి అన్నారు ఒకసారి ఇట్లనే మేము ఒక చోట వెళ్తే భోజనం పెట్టండి భోజనం పెట్టండి అంటే మార్నింగ్ టిఫిన్ కూడా ఇంకా ఉందండి అని చెప్పేసి అన్నారు అది కూడా అంటే మార్నింగ్ టిఫిన్ అంటే దోశలకి వాటికి రెడీ చేశారు అవి కూడా కొన్ని వేయమంటారా అని చెప్పేసి అన్నారు అంటే వీళ్ళు అంటున్నారు వద్దులే దోశలు రెండు మళ్ళీ అయిపోయింది కదా ఒక ఒక అరగంటకి భోజనం ఇప్పుడే దోశలు తిన్నారు అరగంటకి భోజనం చేయొద్దురు అంటారేమో వద్దు సిస్టర్ మాకు భోజనమే తెడి అన్నారు ఎందుకంటే ఒక దోశ రెండు దోశలు వేసి మా మరి టిఫిన్ అంటే పది దోశలు వేరు కదా బాగా మధ్యాహ్నం ఆకలితో ఉన్నారు రెండు దోశలు వేసిన తర్వాత ఓకేనండి బ్రదర్ ఇప్పుడే దోశలు తిన్నారు కదా ఒక అరగంట ఆగండి అంటే ఎట్లుంటుంది ఇప్పుడు మీరు బాగా ఆకలితో ఉన్నారు భోజనం పెట్టమన్నారు ఒక్క ఇడ్లీ నిన్నే ఎవరో చెప్తూ ఉన్నారు చిట్టి ఇడ్లీలు అని ఇంతెంత ఇడ్లీలు ఉంటాయట అవి నోట్లో వేసుకుంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయట అట్లాంటి ఇడ్లీలు ఎన్ని తింటారు అంటే ఎన్ని తింటారంటే చాలా తింటారని అంటున్నాడు అవును ఇన్ని ఇడ్లీలు తినేటప్పుడు ఇంతెంత ఇడ్లీలు పెద్దవి చేసుకోవచ్చు కదా అని అడిగాను అట్లా కాదు ఇవి చిట్టి ఇడ్లీలు అంటారు ఇట్లా ఇంతే వేస్తారు ఇంతెంతేసి ఇన్ని తింటారు అంటున్నారు ఇన్ని తినేటప్పుడు పెద్ద ఇడ్లీలు నాలుగు వేసుకోవచ్చుగా అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే మీరు బాగా ఆకలితో ఉన్నారు ఒక చిట్లీ ఇడ్లీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని వచ్చి మీ ముందు పెట్టారు ఎట్లుంటుంది బ్రదర్ ఇది తింటూ ఉండండి ఇంకో ఇడ్లీ తెచ్చి అన్నారు అది తీసి నోట్లో వేసుకున్నారు వేసుకునేసరికి ఇంకో ఇడ్లీ తెచ్చి ప్లేట్లో పెట్టారు బ్రదర్ దీన్ని తింటూ ఉండండి ఇంకో ఇడ్లీ తెస్తామన్నారు ఎట్లుంటుంది మీకు అట్లనే పోని మీరు కూడా కొంచెం ఓర్పుతో ఉన్నారు దీన్ని తీసి నోట్లో వేసుకున్నారు మళ్ళీ ఇంకొక ఇడ్లీ తెచ్చారు బ్రదర్ ఇది తింటూ ఉండండి ఇంకో ఇడ్లీ వచ్చింది అన్నారు అంతేకాదు అలా మీకు ఒక పదో ఇరవయో ఇడ్లీలు పెట్టారు మొత్తాన్ని మీ కడుపు నిండింది రెండో రోజు వాళ్ళ ఇంటికి టిఫిన్కి వెళ్తారా బ్రదర్ కొంచెం రేపు మా ఇంటికి వచ్చి పొద్దున్నే టిఫిన్ మా దగ్గరే మీకు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలండి బయట ఎక్కడ టిఫిన్ చేయకండి మా దగ్గరే టిఫిన్ చేయండి నేను చిట్టి ఇడ్లీలు రెడీ చేస్తున్నా అన్నారు మళ్ళీ చిట్లీ ఇడ్లీలు వాళ్ళ ఇండ్లు అనే మాట వినబడగానే మళ్ళీ వెళ్తారా మీరు సిస్టర్ నాకు వేరే చోట టిఫిన్ పెడతా అన్నారు నేను టిఫిన్ చేసి వస్తాను మీ దగ్గర ఏం పర్లేదు ప్రార్థన మాత్రం చేస్తాను అంటారు అంతేనా అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కాకులు భోజనం తేటానికి కాకులేమి ఫుల్ మీల్స్ పార్సిల్ పట్టుకొని ఎగిరి రాదు ఆ కాకి వస్తుంది అడవిలో ఇంకా వేరే సోర్సులు లేవు ఇల్లులు లేవు ఏమి లేవు అంతే కదా ఆ వాగు దగ్గర అక్కడ ఉన్నటువంటి అరణ్యానికి వెళ్తే ఏమీ లేవు వేరే ఇంకా ఏమి లేవు అవి తెచ్చే ఆహారం మీదే ఒక కాకి ఆకలితో ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటే కనబడింది ఒక కాకి అమ్మయ్యా వస్తుంది అనుకుంటే అది తెచ్చి అంత పెట్టి వెళ్ళింది అందు తీసి నోట్లో వేసుకోండి ఒకసారి కొంతమంది ఉంటారు మీరు అన్నీది అండి ఒకసారి తింటాను కొంచెం కొంచెం తింటాను నా వల్ల కాదు కొంచెం తినేసరికి ఆకలి చచ్చిపోతుంది అన్నీది అండి అప్పుడే తింటాను అని అంటారు కొంతమంది అలానే ఉంటారు ఇది అవుతుంది వేరేది పొయ్యి మీద ఉంది మీరు తింటూ ఉండండి అంటే పర్లేదు అది వచ్చేదాకా నేను ఆగుతాను అంటాను ఇప్పుడు ఏలియా పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశారా అన్ని వచ్చేదాకా ఆగుతానంటే ఎట్లుంటుంది కొద్దిగా తెచ్చారు తిన్నారు కొద్దిగా తెచ్చారు తిన్నాడు కొద్దిగా తెచ్చాడు ఎదురు చూశాడు ఎంతసేపుడికి ఆకాశంలో చూసుకోవటమే అవుతుంది పొద్దునైతే సాయంత్రం అవుతే ఏంటి నాకు ఈ జీవితం ఆయన కొరకు ఎట్లాంటి వర్తమానం తీసుకెళ్ళాను ఎవరు ముందు నించున్నాను ఎంత నేను రిస్క్ చేశాను ఈయన ఆకాశం వైపు దిక్కులు చూసుకునే ఈ దిక్కు చూడాలి ఈ దిక్కు చూడాలి ఏ దిక్కు నుంచి ఒక దారిలోంచి రావుగాయి ఏంటిది ఇది నాకు ఈ గతి ఇట్లాంటి కర్మ పట్టించాడు దేవుడు రెండోసారి అసలు ఈయన కొరకు నేను వర్క్ చేయను అన్నాడా నిజంగా దీన్ని గమనించేటప్పుడు అంత ఓర్పు నేర్చుకున్న తర్వాత కూడా ఇది చివరి దశ కదా మీరు రెండు రాజులు గ్రంథం రెండో అధ్యాయంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఒకటో అధ్యాయం ఎంత పవర్ఫుల్గా ఉన్నాడంటే నేనే దైవజను అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక ఇంత దేవుడు బరువు పెట్టిన తర్వాతే ఇంత ఫైర్ ఉందంటే ఈయనలో అసలు నేర్పించడానికి ముందెట్లుండుంటాడు ఈ ఓర్పంతా నేర్పించడానికి ముందెట్లుండుంటాడు అసలు బగ 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 మండిపోతా ఉండుంటాడే అంత బరువు పెట్టి ఓర్పు 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 నేర్పించిన తర్వాత అట్లా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎందుకు ఆ పని మొదటే సారేపాతికి పంపొచ్చు అంటే తెలుసు అక్కడికి పంపొచ్చు దేవుడు పంపగలడు దేవుడు కానీ ఎందుకు ఇక్కడ కొద్ది కాలం ఉంచాడు అంటే అక్కడ ఆయనకి నేర్పించాడు ఓర్పు నేర్పించడం మాత్రమే కాదు రెండవది దేవుడు తాను పోషించగలను ఎక్కడ పెట్టైనా పోషించగలను అనేది నేర్పించాడు ఒకసారి మనకి కొద్ది కొద్ది సోర్సెస్ కనబడుతూ ఉంటాయి ఓర్పుతో ఉండాలి ఒకసారి దేవుణ్ణి అయ్యా ఇట్లాంటిదంతా నాకు వద్దాయా నాకు బిగ్ మీల్ కావాలి ఇలాంటి స్మాల్ మీల్స్ అంతా వద్దాయా అని ప్రార్థన చేస్తూ ఉంటాం మనకు కూడా దేవుడు కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటాడు మనకేమో ఓర్పు ఉండదు ఇట్లాంటిదంతా నాకు వద్దాయా నాకు పెద్ద పెద్దది కావాలయ్యా అని అడుగుతూ ఉంటాం కానీ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి అదొక ట్రైనింగ్ ఆత్మీయ జీవితంలో మనకు దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు వాటిని నేర్చుకున్నామంటే మనం ఒకలాగా ఉంటాం లేదు విసుగుబుట్టేసి నేను నేర్చుకోను అంటే మనం ఒకలాగా ఉంటాం ఎలి యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు కింద వచ్చిన వాళ్ళు కనుక మీరు చూసినట్లయితే ఒకటో అధ్యాయం అంతా కూడా చాలా ఫైర్ ఒక యాభై మందిని కాదు రెండోసారి వచ్చారు ఆ యాభై మందిని తగలబెట్టాడు మూడోసారి వచ్చారు మూడోసారి వచ్చినటువంటి ఆయన తెలియగల ఆయన మొదటోళ్ళు తగలబడ్డప్పుడు రెండోడు బుద్ధి కలిగి ఉండాలా వాడు వచ్చేదే పనిచేస్తాడు వాళ్ళనే తగలబెట్టాడు మూడోసారి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోయి ఆయన ఎదురు సాగిలిపడయ్యా నా ప్రాణము నీ దృష్టికి ఇప్పుడు ఏమైందిగా ఉండనివయ్యా నేను నాతో కూడా వచ్చిన వాళ్ళు ఆయనేమో వెళ్ళిదా అంటాడు నీ దగ్గరకు వస్తే అంటావు కొంచెం మమ్మల్ని చూడయ్యా తెలుగులో సామెత ఉంటుంది కరవమంటే కప్ప కోపం విడవమంటే ఆయనేమో వెళ్ళి పట్టుకొని రా అంటాడు వద్దయ్యా మొదట ఇద్దరు రెండు యాభైలు తెచ్చారు ఇంకొకరిని పంపించండి కుదరదు కదా వెళ్ళాల్సిందే నీ దగ్గరకు రా అంటేనేమో నువ్వు ఒప్పుకో కొంచెం మా ప్రాణం నీ దృష్టికి ప్రియమైందిగా ఉండనివ్వు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన చేసిన రిక్వెస్ట్ని బట్టి ఎలియా ఒప్పుకున్నాడు అంటే ఏ మాత్రం మళ్ళీ మాట తేడా వచ్చినా మొదటి యాభై రెండో యాభైకి ఏ గతి పట్టేదో అదే గతి పట్టేది ఇంత ఇంత ఫైర్ ఉన్న వ్యక్తి శిష్యుల్ని ఎట్లా భరించాడు అని ఆశ్చర్యం వేస్తుంది మాట్లాడితేనే అని ఆజ్ఞాపిస్తున్నాడని కొంచెం స్పీడ్ మాట్లాడితేనే తగలబెట్టేశాడు కదా మరి ఆ శిష్యులతోటి ఎట్లా ఓర్పుగా డీల్ చేసి వాళ్ళకి వాక్యం నేర్పించి వాళ్ళని ప్రవక్తలుగా తయారు చేశాడు అని గమనించినప్పుడు నిజంగా దేవుడు చాలా ఓర్పు నేర్పించాడు ఈయనకి ఎక్కడ నేర్పించాడు ఓర్పంతా దానికి ముందు సంఘటనలు మనం గమనించినప్పుడు పదిహేడు అధ్యాయానికి ముందు మనకి ఏలి కనబడడం పదిహేడు నుంచి రావటం రావటమే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కేరీతు వాగు దగ్గర వాళ్ళని పెట్టేశాడు కేరీతు వాగు దగ్గర ఆయన పెట్టేసి కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి నిజంగా ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను వాగు ఎండిపోతూ 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 ఉంది డ్రై అయిపోతూ డ్రై అయిపోతూ ఉంది మొదట వచ్చినప్పుడు ప్లంటిఫుల్గా వాటర్ ఉన్నాయి సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి చక్కగా ఇలా దోశలో పట్టుకుంటూ వచ్చేసి తాగాడు ఇప్పుడు వాగు ఎండిపోతూ ఉంది ఎట్లుంటుంది వాగు ఎండిపోతూ ఉంది ఎండిపోతూ ఉంది ఎండిపోతూ ఉంది దేవుడు ఎప్పుడు పంపించాడంటే కేరీతు వాగులో నీళ్ళు తగ్గిపోయినా ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అనలేదు ఒక వచ్చినాన్ని మనం చదువుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం పదిహేడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఏడవ వచ్చినంలో ఈ రీతిగా అంటాడు అతడు ఆ నీరు త్రాగుతూ వచ్చును కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయేనో తాగటానికి కూడా సరిపోయాని నీళ్ళు కొంచెం కొంచెం నీళ్లు ఇలా దోసిపడితే దోశడు కూడా వస్తూనే లేదు ఈ దేవుడు ఈ దేవుడు ఎప్పుడు ఇంతే కఠినమైన పని చెప్ప మొన్న ఎవరు మొన్న కాదు కొంతకాలం క్రితం ఒక ఆర్టీసీ బస్సులను వెళ్తూ ఉంటే గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు మరి వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నారు ఎగిరి దంచినా అంతే దంచినా అంతేలే కానీ ఎందుకు ఇవన్నీ కూడా అవి చెప్పిన పని ఏమో అవ్వట్లేదట పొద్దున్నే వచ్చి చేయమని చెప్పేసి అంటున్నారట చాలా పని పెడుతున్నారు వాస్తవంగా నలుగురిని అపాయింట్ చేసుకోవాలట నలుగురు పని మన మీద పెట్టారు కానీ జీతం ఎంత ఇస్తారంటే గొర్రెతోక అన్నట్టు ఇంతే ఉంటుంది జీతం మాత్రం అని మాట్లాడుకుంటూ ఉన్నారు నిజంగా ఒక్కొక్కసారి ఏమంట ఎంత కష్టపడ్డామో అంత జీతము అంత మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రభుత్వం దగ్గర మాత్రమే కాదు దేవుని దగ్గర కూడా మనం ఏం చేస్తామంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం అంతే కదా వాస్తవంగా ఏలియా చేసినటువంటి ఆ రిస్క్ ఏంటి ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనం ఏంటి ఆహాబు దగ్గర నుంచి పారిపోయి రావటం ఏంటి ఇంతింత కాకి ముక్కులో ఆహారము దోసిట్లో కూడా రానటువంటి ఇన్నిన్ని నీళ్ళు ఎండిపోయిన నీళ్ళు ఇవేంటి ఏమన్నా మ్యాచ్ అయినాయా ఆయన చేసినటువంటి ఆ పనికి ఆయన చేసిన రిస్క్కి దేవుడిచ్చిన దానికి ఏమైనా మ్యాచ్ అయిందా ఒకసారి దీన్ని ఆలోచన చేసి మనల్ని ఆలోచన చేసుకోండి అంత ప్రాణాన్ని రిస్క్ చేసి దేవుని కొరకు పని చేస్తే దీన్ని ఇచ్చాడంటే మనకి ఎంత జీతం రావాలని ఎదురు చూడాలి మనం ప్రాణాన్ని రిస్క్ చేసి ప్రాణమే అక్కడ పెట్టి అలాంటి ప్రవచనం చెప్తే కూడా వీటిని ఇస్తే సంతోషంగా అంగీకరించాడు ఏలే అక్కడ శనగలేదు ఏలే అక్కడ గొనగలేదు సనగులు గునుగులు లేని లేవు అయ్యా ఏంటి ఆహారము ఏంటి కాకులు పంపేదన్న కొంచెం పెద్ద కాకులు పంపు వాటికైనా కొంచెం ఆహారం ఎక్కువ తెమ్మని చెప్పు నువ్వు ఆజ్ఞాపిస్తే అవి వింటాయి కదా కొంచెం లేటు లేటుగా కూడా వస్తున్నాయి కొంచెం టైంకి కూడా రమ్మని చెప్పు అడవిలో నాకేం ఆకలి వేస్తుంది ఇక్కడ ఎవరు లేరు నాకేం దొరకట్లేదు వాటిని కొంచెం టైంకి రమ్మని చెప్పు ఇటువంటి సనుగులు గొనుగులు ఏమీ లేవు ఆయన ఆనందంతో దేవుడు ఏది ఇచ్చాడు కాకి నోట్లో నుంచి వచ్చిందంటే ఓకే ఆ నీరు త్రాగంటే ఓకే ఎండిపోతూ ఉన్నాయి అయినా ఓకే నీరు ఎండిపోయింది కానీ ఆయనలో విశ్వాసం ఎండిపోలేదు నీరు ఎండిపోతూ 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 ఉంటే ఈ దేవుడు పోషించగలడా ఈ నీళ్ళు దాగమని పంపించాడు పంపేటప్పుడేమో ఇవేమి ఎండిపోతున్నాయి నిజంగా ఆయనలోనే శక్తి ఉంటే నా కొరకైనా ఎండిపోకుండా ఉంచాలి కదా ఇవి ఇట్లా ఏమైనా ఆలోచన చేశాడా అదే మనమైతే ఇక వెంటనే కూర్చొని చాలా ఆలోచనలు మొదలు పెడతాం పంపించేటప్పుడు బాగానే ఉన్నాయి నీళ్ళు ఎండిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి ఈయన ఏం చేయలేకపోతున్నాడు వాగునేం చేయలేకపోతున్నాడు నువ్వు ఎండిపోవద్దు అని వాగు కనుక ఆజ్ఞాపిస్తే ఎండిపోకుండా ఉంటుంది కదా నా కోసం కానీ ఎండిపోతుంది అంటే ఏదో మెకానిజం తేడా వచ్చింది నేను శక్తిలో ఏదన్నా లోపం వచ్చిందో లేకపోతే నన్ను వదిలిపెట్టేస్తున్నాడు కాబట్టి నేను కూడా వేరే సోర్స్ చూసుకుంటే మంచిది ఈయన మీద ఆధారపడటం అంత మంచిది కాదు నిజంగా మనల్ని కనుక కేరీత్ వాగు దగ్గర పెడితే ఇంకో వాగు వాళ్ళం అటు ఇటు వెళ్ళి ఇది ఎండిపోతూ ఉందనుకోండి ఈ దగ్గరలో ఇంకేమన్నా వాగు ఉందా అని వాళ్ళం అవునా కదా అట్లా చేయమ్మా ఈ వాగు నీరు ఎప్పుడైతే తగ్గిపోతుందో ఖాళీగా ఉన్న పగలపూట అంతా వెళ్ళి వేరే వాగు ఉందా అని వాళ్ళం రెండు కాకులతో భోజనం పంపిస్తాను అంటే లేట్ అయ్యేటప్పుడు ఈ లోపల తినటానికి పండ్లు ఫలాలు దొరుకుతాయా అని వాళ్ళం అవునా కదా తప్పే ఉందండి మన కాళ్ళ మీద మనం నిలబట్టమని అంటాం దానికి అంటే మరొక రకంగా ఏంటంటే దేవుడు చెప్పిన సోర్సు కాకుండా రెండో సోర్స్ కొరకు మనం ఎప్పుడు వెతుకుతాం మనం ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుని మీద డిపెండ్ అవ్వం కానీ ఏలియా వాటి మీదే ఆధారపడ్డాడు ఎండిపోయే వరకు అక్కడే ఉన్నాడు ఎండిపోయే లోపు ఇంకోటి చూసుకోలేదు ఆయనలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిలలేదు నీరు ఎండిపోయింది కానీ ఆయనలో విశ్వాసం ఎండిపోలేదు కాబట్టి దేవుడు మనకు ఆయన చేయలేక కాదు ఆయన చేయగలడు కానీ మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు మనం నేర్చుకోవాలి మనం నేర్చుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా అందంగా తయారవుతుంది లేని నేను నేను నేర్చుకోలేనయ్యా నాకు చాలా విసుగెక్కువ నాకు చాలా ఓర్పు తక్కువ నువ్వు ఇచ్చేదేదో వెంటనే ఇచ్చే లేకపోతే నేను భక్తినే వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే అలానే మిగిలిపోతాం ఒకసారి మీరు ఒకసారి నేను ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు పలానోళ్ళు తెలుసా హాస్టల్ వాడినిగా రిటైర్ అయ్యారు కదా మా ఫ్రెండే అని చెప్పేసి అన్నారు వాళ్ళే కాదు టీచర్గా రిటైర్ అయ్యారు కదా పలానోళ్ళు అంటే నాకు వాళ్ళు కూడా తెలుసు అంటే వాళ్ళు కూడా మా ఫ్రెండే మేమందరం ఒకే హాస్టల్లో చేయరు అని చిన్నప్పుడు అన్నారు మరి మీరు నాలుగో ఐదో చదివారని అంటున్నారు వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటే అది అది అడుగు చెప్తాను అప్పుడు ఏం జరిగిందంటే స్కూల్లో కొట్టేవాళ్ళు అంట స్కూల్లో కొట్టారని చెప్పేసి హాస్టల్ మానేసి పారిపోయి ఇంటికి వచ్చారట ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఉన్నారు కదా దెబ్బలు చూశారట ఇంత దెబ్బలు కొట్టారా అసలు మానేసి చదువు ఆ హాస్టల్లో ఆ తిండి ఆ పురుగులు అప్పట్లో మంచి ఆహారం పెట్టేవాళ్ళు కాదు ఆ దెబ్బలు ఆ తిండి ఏమక్కడ నా పిల్ల నా బిడ్డ అక్కడికి వెళ్ళాల్సిన కర్మ ఏంటి అని చెప్పేసి తల్లి తండ్రి లేదు లేదు పంపించు చదువుకోవాలంటే ఆ కర్మ నా బిడ్డకి పట్టలేదు నా ఇంట్లోనే ఉండి నేను పోషించుకుంటాను అందంట ఇంట్లోనే ఉండి వాళ్ళతో పనికి తీసుకెళ్ళిందంట ఏదో కొంచెం పొలం ఉంది ఇక చదువు అంత అబ్బలేదు ఇక అంతటితో ఆగిపోయింది కానీ ఆ పురుగులు తిండి తిని అంటే ఆ పురుగులు తిండి అంటే ఆ ఆహారం తిని ఆ దెబ్బలు తట్టుకొని చదువుకున్న వాళ్ళు అందరూ ఆఫీసర్లుగా రిటైర్ అయ్యారు ఆ రోజుల్లో ఉద్యోగాలు ఊరికి నేను కొంచెం చదువుకుంటూ వచ్చాయి వీళ్ళు అలాగనే కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లేదు అదే పల్లెటూరులో ఉన్నారు కృష్ణా జిల్లాలో మాట్లాడినప్పుడు మరి ఇంతకీ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అప్పట్లో ఆ దెబ్బలు తట్టుకొని ఆ తిండి తిండి ఉంటే బాగుండేదా ఇట్లనే బాగుందా అంటే అట్లనే బాగుండేది మా అమ్మ ఉంది కదా మా అమ్మ గారాబ్బ ఎక్కువండి పోనీ నేను పిల్లోడిని వచ్చాను దెబ్బలు కొట్టారంటే నాయన ఆ దెబ్బలు నా లోలి మానిపోతేలే వెళ్ళు చదువుకోవాలని చెప్పాలా మా అమ్మ అని ఇప్పుడు వాళ్ళ అమ్మని నిందిస్తున్నాడు ఎందుకంటే శిక్ష వేసినప్పుడు పెయిన్గా ఉంటుంది కష్టంగా ఉంటుంది కానీ భవిష్యత్తులో అర్థమవుతుంది అది దేవుడు కూడా మనకి నేర్పించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కానీ భవిష్యత్తులో అర్థమవుతుంది కొంతమంది తట్టుకోరు పారిపోతారు విశ్వాస జీవితంలో కూడా కొంతమంది తట్టుకోరు ప్రార్థన వదిలిపెట్టి పారిపోతారు ప్రార్థనకి రాకుండా పారిపోతారు ఇక దేవుడు అంటే మేము రామని అంటారు కానీ వాళ్ళ జీవితం బాగుండదు ఈ శిక్షకు మనం లోబడి దీన్ని నేర్చుకుంటేనే మన జీవితం చాలా అందంగా తయారవుతుంది కాబట్టి ఏలియా జీవితంలో కేరీతు వాగు దగ్గర చాలా పాఠాలు నేర్పించాడు నేర్పించవలసినటువంటి చాలా పాఠాలు ఆ వాగు దగ్గర ఆయనకు నేర్పించాడు మనకు కూడా ఆ కేరీతు వాగు కాదు కానీ మరి ఏదో వాగుని తెస్తూ ఉంటాడు అలాంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు మన జీవితంలో కూడా బరువు పెట్టడం అవసరం లేకపోతే ఎగిరిగిరి రెపరెపలాడుతూ ఉంటాం ప్రతి మనిషి జీవితంలో కూడా గర్వము అహంకారం వస్తూ ఉంటాయి వాటన్నింటినీ దేవుడు కనుక చేయకపోతే మనల్ని మనం దేవునికి అప్పగించుకోకపోతే మనం సరికాం కాబట్టి ఇజ్రాయేలీని ఎట్లయితే దేవుడు అణిచాడో మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అణిచి ఒక అందమైనటువంటి క్రైస్తవుడిగా మనల్ని తయారు చేస్తాడు మనం చేయవలసింది ఏమిటి అంటే మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి మనల్ని మనం ఆయనకు గనక అప్పగించుకున్నట్లయితే మన జీవితాలు దేవుడు వాడుకుంటాడు నిజంగా ఏలియాని శిష్యులను తయారు చేయడానికి వాడుకున్నాడు అంటేనే ఆశ్చర్యం ఎంత ఓర్పుగా శిష్యులను నేర్పించి ఉంటాడు మీరు కనుక గమనించినట్లయితే రెండు రాజుల గ్రంథం బేతెలకు వెళ్తాడు బేతెలు తర్వాత మరలా ఇంకొక పట్టణం ఎరుకోకి వెళ్తాడు ఆ తర్వాత ఇంకొక పట్టణం అట్ల కనుక వెళ్ళి మీరు కనుక చూసినట్లయితే ఆయన బేతెలకు వెళ్తూ ఉంటాడు బేతల తర్వాత మరలా రెండో పట్టణం ఎరుకోకి వెళ్తూ ఉంటాడు ఎరుకో తర్వాత ఆయన తర్వాత ఎవరిదాన్ని దాటి అవతలకు వెళ్ళంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇవన్నీ చూసినప్పుడు చాలామంది శిష్యులను ఆయన తయారు చేస్తాడు చాలామంది శిష్యులను ఎంతమంది శిష్యులను తయారు చేయడానికి ఓర్పు చాలా నేర్పించాడు దేవుడు నేర్పిస్తాడు రోజు మనం కూడా మన జీవితాలు దేవునికి అప్పగించుకొని దేవుడు చేసేదంతా కూడా ఆయన ఏదో తెలివి లేక చేయటం కదా కొంతమంది అసలు ఒక ప్రశ్న దేవునికి తెలివి ఉందా అని అన్నటువంటి వాళ్ళ ఆ మాటలు కూడా విన్నాను దేవునికి తెలివి లేకపోతే ఎవరికి ఉంటుంది ఇట్లన్నా చేస్తాడని అంటూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి కొంతమంది అంటే చాలా బాధలో మాట్లాడుతూ ఉంటారు యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయినప్పుడు లేదంటే హఠాత్తుగా చనిపోయినప్పుడు జీర్ణించుకోలేక ఏంటయ్యా నాకు ఇంత అన్యాయం చేశావు అని దేవుడిని ఏడుస్తూ ఉంటారు అంటే వాళ్ళు పాపం ఏడుపు బాగా పెయిన్లో ఉంటారు కానీ ఆ మాట చాలా తప్పు ఏంటయ్యా అన్యాయం అంటే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అసలు అది దేవుడిని నిందించటం అసలు ఆ మాట మనకు ఏ పరిస్థితిలో కూడా రాకూడదు ఏ పరిస్థితిలో కూడా నాకు అన్యాయం చేశావు నన్ను ఇబ్బంది పెట్టావు నీ వల్ల నా జీవితం పాడైంది దేవుడితో మనం ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు దేవుడు ఎప్పుడు ఎవరికి కీడు చేయడు కీడు చేయటం అసలు ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఏం చేసినా జ్ఞానంగానే చేస్తాడు అజ్ఞానంగా ఆయన ఎప్పుడు ప్రవర్తించడు మనం ప్రవర్తిస్తాం కాబట్టి కాబట్టి మనం ఈ విషయాన్ని పెరిగి మనల్ని మనం దేవునికి కనుక అప్పగించుకున్నట్లయితే మనం దీవించబడతాం దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించనుగాక